దాచుంచినట్టు దోచుకోవడానికి వచ్చావు. నీకు నీతుందా, న్యాయం ఉందా, ఇదేనా పౌరుషం? అమ్మా శాంత. ఏమిటి నాన్న, కసాయవాడికైనా కొంత కనికరం ఉంటుంది కానీ ఆ మనిషికి లేదే ఏం జన్మెత్తాడో కానీ. చచ్చిన ముసలాడు, చస్తున్న పిల్లాడు, ఆ తల్లి పిల్లల గోల. అబ్బా, చీము నెత్తున్నవాడు ఎవడైనా ఇలాంటి సిగ్గుమాలం పని చేస్తాడా? ఎందుకు వచ్చింది ఆ పాడు బ్రతుకు? ఏం చేస్తాం, పోదాం పదమ్మా. భలే పని చేశా శాంత. ఏం భలే పని, తొందర పడ్డది. తొందర ఏమిటి మావా, ఆ ఘోరం చూస్తుంటే ఎలాంటి వారికైనా కోపం రాక మాంతం. కోపము కాదు బావా, అదేమిటో గుండెల్లో చేపెట్టి కలిపేసినట్టు అయిపోయింది. ఊరికే ఉండలేకపోయాను అన్న. మంచి ఉండలేకపోవడమే, అతను కట్టో కాలు విసిరేసి ఏమైపోదు, పెళ్లి కాని పిల్ల. పోయారు పోయారు, అంతా పోయారు, ఎక్కడ సామాన్ అక్కడే వదిలిపెట్టిపోయారు. నిజంగా చెప్పా, ధాన్యం తోలుకుపోలే? తోలుకుపోవటమే, గుండె చెరువా, చంప చేత్తో పట్టుకొని అతగాడు అదే పోతా. ఇదేమిట్రా ఈ రాత అని బండ్రోతోళ్ళు, ఆ బండ్రోతోళ్ళు వెనకాల బళ్ళు అంతా తల్లిపోయారు. పూచుకు పుల్ల కూడా తీసుకెళ్లేదు పురంద్రే బాబాయ్. మంచి వాళ్ళలాగున్నాడు. మరొకడైతే మరొకడైతే ఏం చేస్తాడు నాన్న? నరికేస్తాడు, చంపేస్తాడు, అంతేనా? పోనీ, మంచానబడి చావడం కంటే మంచి పని చేస్తూ చావడం గొప్ప కాదు? అలా అనగానే సరే అసలు, అతను ఎందుకు వెళ్ళాడు, ఏం చేసుకొస్తాడో చూద్దాం కానివ్వండి. అదిగాటి పురంతరయ్యా, ఆ చంపన ధర వట్టి కరుకోటకడు. అలాంటి వారితో వైరం పెట్టుకున్న బ్రతకగలమా? ఇలా దోచుకుపోతుంటే బ్రతకగలమా? దొరలు వాళ్ళని కాదనగలమా? దొరలు, దొరలని పేరు దోచుకుపోవడం పని. ఈ దొరలకి కళ్ళల్లో పొరలుంటాయి, ఆ పొరలు పోవాలి అప్పుడు కానీ. ఇట్లాగా రెండు మూడు సార్లు తగిలిస్తే ఆటంత అయ్యే ఊడిపోతాయి. రాజుల కత్తంటే భయం లేదు కానీ రాగిణి కత్తంటే గుండె దడదడా కాళ్ళు గడగడ. బాగా చెప్పింది శంప. శంప చెప్పకే, ఎవర్రా అక్కడ? ప్రయాణానికి అంతా సిద్ధమా? ఇస్తుందరా, ఎందుకో ఇంకా రాలేద్దరా? మార్తాండలు పిలు. ఏం మార్తా,
జయంత్ వచ్చాడా? ఆ ఇప్పుడే వచ్చాడు దొరా. కానీ ఒట్టి బళ్ళతో. ఏంటి ఒట్టి బళ్ళతోనా? అవును. రాగిణి ప్రయాణం. ఏం జయన్ ఒట్టి వాళ్ళతోటి వచ్చావట? ఏ ఎవరైనా ఆటంకపరిచారా? ఎవరు చెప్పు చెప్పు. ఎవరు ఆటంకపరచలేదు. మరి ఒట్టి వాళ్ళతో ఎందుకు వచ్చా? ఏం మాట్లాడావు? ఏం చేయమంటారు? వాళ్ళ అవస్థ చూస్తూ చూస్తూ దోచుకురాలేకపోయాను. ఏమిటి? ఇవ్వవలసిందంతా ఇచ్చారు. చాలీ చాలని గిందలతో కాలం గడుపుతుంటున్నారు. మన సౌఖ్యాల కోసం వాళ్ళను పస్తులు పాలు చేసి దోచుకురావడం అన్యాయం అనిపించింది. అన్యాయం? బిచ్చమెత్తుకోవటానికి వెళ్ళిన ముష్టివాళ్ళగా మాట్లాడుతున్నావు. ఏమిటా అన్యాయం? తీసుకోవటానికి మనకు హక్కు లేదా? ఇవ్వటానికి వాళ్ళకి బాధ్యత లేదా? ఏమున్నా ఇవ్వగలిగినంత ఇచ్చారు. ఎదురు తిరిగిన వారు కారు ఒట్టి అమాయకులు. వారి సంసారాలు నాశనం చేయటం ధర్మం కాదు. ధర్మ పన్నాలు చదువుతున్నావే. మనం ఇక్కడ ఇంత బలంగా ఉన్నాం కాబట్టి వాళ్ళు హాయిగా బ్రతుకుతున్నారు. లేకపోతే ఈ పాటికి ఏ దోపిడిదంటో ఈ గ్రామాలను మాపి మంట కలపకపోయిందా? వజ్ర కవచంలా కాపాడుతున్నామే, మన అవసరానికి వాళ్ళు ఆదుకోవద్దు. వజ్ర కవచంలా కాపాడుతూ మనం చేస్తున్న ఘనకార్యం ఏమిటి? ఆ దోపిడి దండు చేసే పనేనా? మరేమన్నా వ్యత్యాసం ఉందా? తిరిగి మందలు ఆడవలసిన మాట్లాడుతున్నావు. తాత నేర్పాడా? ఈ అధిక ప్రసంగం మాని తిన్నగా వెళ్ళి ధాన్యం తొలుకురా. వెళ్ళు జయంత్ బాబు, దొరగారు చెప్పినట్టు చెయ్యి. చేయలేను. అన్యం పుణ్యం ఎరుగని వారిని అన్యాయంగా దోచుకురాలేను. కావాలంటే ఏ కోట మీదకైనా సరే పంపించండి. దాన్ని అవలేలగా ముట్టడించి దానిలోని సామగ్రి అంతా వసిపరుచుకుని వస్తాను. చాలే చెప్పావు. ఉట్టికెక్కలేనిది స్వర్గానికి ఎక్కిందట. జయన్ చెప్తున్నాను విను, నువ్వే ఆ గ్రామానికి వెళ్ళాలి. విడికడి గింజలైనా మిగల్చకుండా అంతా బళ్ళకెక్కించుకురావాలి. వెళ్ళు. వెళ్ళవు? నన్ను వేధించకండి, నేను వెళ్ళలేను. వెళ్ళవు కదూ. ఆ గ్రామాన్నేమో ఉద్ధరించేస్తున్నాను అనుకుంటున్నావు? నీ నుంచే, నీ పట్టుదల నుంచే నీకు నీ గ్రామానికి సర్వనాశనం. అసంగతి తెలుసుకోలేకుండా ఉన్నావు. ఇప్పుడు నిన్ను నాతో తీసుకువెళ్ళాను. ఇదే నీకు మొదటి శిక్ష. బా, శాంతంగా ఆలోచించుకో. తిరిగి వచ్చేలోగా చెప్పిన పని చేయి. తెలియకపోయావా? నేనే ఆ గ్రామాన్ని స్వయంగా నామరూపాలు లేకుండా నాశనం చేస్తాను. ప్రయాణం సాగించండి. నన్ను ధిక్కరిస్తున్నావు. నన్ను దిక్కు దక్షత లేకుండా వచ్చిన కుర్రవాడు. నేను ఎలా పెంచాను, ఎంత వాణ్ణి చేశాను జ్ఞాపకం తెచ్చుకో. చాలా మంచి పని చేశావు నాయన. జాగ్రత్త, దొరది పాము పగ. వెళ్తాను. నన్ను ధిక్కరిస్తున్నావు. నన్ను దిక్కు దక్షత లేకుండా వచ్చిన కుర్రవాడు. నేను ఎలా పెంచాను, ఎంత వాణ్ణి చేశాను జ్ఞాపకం తెచ్చు. భోజనానికి వేళయింది, దయచేస్తారా బాబు? ఉండు ధర్మన్న, మనసు ఏం బాగలేదు. ఏం బాబు? మనిషివేనా ఇంత గోడ పడుతున్నారే? నీ గుండెనా చెదరదు?
ఇది మనిషి గుండా రాతి పండ ఆ నాలుగు గింజలు విడిచిపెడితే నీ కండలు తరిగిపోతాయా చాలినని పిచ్చో ఇంకా చాలదని దోపిడీ చేస్తావా తిండికి లేనప్పుడు మీరు ఎలా బాధపడుతున్నారో మేము అలా బాధపడు అప్పుడు మేమేమని తోచుకోవాలి బలం ఉంటే పాటుపడి పండించి తినరాదు ప్రజల మీద పడి ఉసురు కూడా తినడం ఎందుకు నెత్తురు కూడైతేనే కానీ నోటికి రుచించదా కటకటలాడుతున్నారని కనికరము లేదు అన్యాయమైన ఆలోచన లేదు దాచుంచేట దోచుకోవడానికి వచ్చావు నీకు నీతుందా న్యాయముందా ఇదేనా పౌరుషం అంతే ధర్మన్న పద ప్రయాణానికి సిద్ధించు
ఉండడ సడ్డన గుండికి కిందపోయారు ఇంటి గాని చెప్తాం పొద్దునే చాట అప్పు కోసం చేజాపడం ఎందుకు నేనే పోయి దంచుకొస్తాను ఏడేస్కల్ మార్చుకోను అమ్మ నాయన బతికి అవరా బాబు కిరీట గల పట్టుకో బయటికి పోయి పాట సాధకం చేసుకుందాం బయటగా బయటికి వెళ్తే ఎలా గురు తలుపు దారిపందరం కుదరతో ఇక్కడే పాడేద్దాం నీకెవరా నువ్వు ఎలాగైనా జారిపోతావు అసుగుడు వచ్చిందంటే నీ వంతు నా వంతు నాకే తగులుతాయి అది కాదని టపం గారు ఆ అమ్మ ఒట్లు దంచుకొచ్చేసరికి మనం ఈ పాట దంచేలో రాదురువా Oh.
జరిగే కష్టం చేసి పండించామిది మా పంట దండుగా తెండికి రాకండి దండుగా తెండికి రాకండి మళ్ళీ వచ్చావ్ రెండో చంప కూడా పెట్టాలా ఆ చంప నేనే పెట్టుకున్నాను అలాగైతే వచ్చిన దాన్నే వెళ్ళు ఇక్కడ నీ వేషాలు ఏం సాగం కాదమ్మా కాదు లేదు వాదు లేదు కాళ్ళకు బుద్ధి చెప్పు వెళ్ళు ఏమిటి అంట చూడు బావా మళ్ళీ వచ్చాడు ఈ మనిషి సిగ్గు లేకుండాను ఏ మొఖం పెట్టుకొచ్చాడో నేను చెప్పే మాటలు వినండి మీ మాటలు వినడానికి మాకు అవసరం లేదు తీరిక లేదు మేము వచ్చిన పని ఏమిటో ఏమైనా సరే దాంతో మాకు జోక్యం లేదు వెళ్ళండి ఊర్లో అడుగు పెట్టారంటే ఊరుకునే వాళ్ళం కావు మొన్న మీ గ్రామం దోచుకుపోలేదని కంపన దొరకి కోపం వచ్చింది ఆ కోపం తలాచడానికి ఈసారి దోచుకోవడానికి వచ్చావా ఆ ఉద్దేశం ఏమీ లేదు నన్ను మీ గ్రామాన్ని నాశనం చేస్తానని ఏం పర్వాలేదులేమ్మా అమ్మయ్యా ఎంత దెబ్బ తిన్నావు నాయన ఇంత దెబ్బ శాంతకు తగలవలసింది దేవుడు లేతను వచ్చి గండం తప్పించాడు అవునట విన్నాను ఈవేళ మా ప్రాణాలు కాపాడారు మీ రుణం ఎలా తీర్చుకుంటామా జయంత్ బాబు
ఎంత బాబు అంటే కంపన్న దొర మనిషేనా? అవునవును. అయితే మళ్ళీ మా ఊరికి వచ్చావు నాయన? ఆనాడు మన గ్రామం దోచుకోకుండా వెళ్ళిపోయినందుకు కంపన దొర కోపం వచ్చింది. నన్ను ఈ గ్రామాన్ని నాశనం చేస్తానని ప్రతిజ్ఞ పెట్టాడు. చూశారా చూశారా, కంపన దొర ప్రతిజ్ఞ పెట్టాడంటే సంపి తీరాడు అన్నమాట. వద్దు బాబు వద్దు, నీవు ఇక్కడ ఉండవద్దు, నీ నుంచి మా గ్రామం నాశనం కానివద్దు. ఎల్లు నాయన ఎల్లు. చాలే తాత, ఇప్పుడెందుకు గోళ? చాలే నీకైనా సరే, తర్వాత కొంపలు ముడిపోతాయి తెలుసా? ఓన్లీ కొంచెం ఊరుకొచ్చిందయ్యా. నువ్వు ఊరుకో పొరంతరయ్యా, ఆ పిల్లలు ఎట్లన్నా వెనకేసుకొట్టావు, అవతలోడు కరుకోట్టుకోడు అనుకున్నావా మరేట? ఇప్పుడు ఆ మాటలెందుకు? తర్వాత మాట్లాడదాం వచ్చిందయ్యా. ఏంటి మాట్లాడేది? నీ సొంత ఇంటి పని అనుకున్నావా, గ్రామం పని అనుకున్నావా? పదారు రసపండికి ఎవడి మాట కాదంటారో సూదుగా. ఆడి పగంటే ఏటనుకున్నావా? కాసు పాం పగ. అతన్ని చారదీయడం ఎందుకు? మనం చిక్కుల్లో పడ్డం ఎందుకు? ఊరి మీద పోయేదాన్ని కొంప మీదకి తెచ్చుకోవడం ఎందుకు అంట? మొన్న ఊరు తెచ్చుకున్నానని తోచుకోవడానికి పంపాడు అంట. ఏదో అవసరం వచ్చింది పంపాడు. పిల్లి సమతాడిందంటే దేశం కొల్లగొట్టుకు రమ్మంటారు బాబా. ఏమైతేనే అతను మంచోడు? ఆ నీకు తెలుసు మంచోడో కాడో తెలియకే ఒక నిదర్శనం. అప్పుడు దోచుకోకుండా వెళ్ళాడు. రెండు, ఇప్పుడు తన ప్రాణాలు ఒడ్డి మనందరం ప్రాణాలని కాపాడాడు. అంత మంచోడైతే పదో పాతికి వచ్చి పంపించేయండి. నిప్పుతో చల్లాట మనకి ఎందుకు అంట? పురంధరయ్య నా మాటను, అతని సంపర్కమే వద్దు. ఎలా వచ్చినా అలా సాగరంపై వద్దు, ముమ్మాటికి వద్దు. పిల్లకాకి ఏం తెలుసు ఉండీలు దెబ్బ? అసలు సంగతి తెలుసుకోకుండా మీరంతా నేల విడిచి సాము చేస్తున్నారు. జయంత్ బాబు ఎందుకు వచ్చాడని మీ ఉద్దేశం? బ్రతకలేక వచ్చాడా? పెద్ద జీతం మీద ఉద్యోగం ఇస్తారనా? కాక కంపన పగ తప్పించి కాపాడడానికి మనంత బలవంతులు మరెవరూ లేరనా? మన గ్రామం దోచుకోలేదని ఇతను కంపనకు శత్రువు అయ్యాడు. ఇతని వల్ల మన గ్రామం శత్రువు అయింది. ఈ రెంటినీ నాశనం చేస్తానని కంపన పట్టుబట్టాడు. నిష్కారణంగా తన వల్ల మన గ్రామం పాడు కావడం ఇతనికి ఇష్టం లేదు. దీన్ని కాపాడాలన్న ఉద్దేశంతోనే మనతో కలిసి ఉండడానికి ఇక్కడికి వచ్చాడు. మన గ్రామం కోసం తన ప్రాణాన్నైనా ధారపోయటానికి సిద్ధంగా ఉన్నాడు. అమ్మా, లేకపోతే ఆ ఎద్దు గడ్డడతాడా? మీరు అంగీకరిస్తే నేను ఒక మాట చెప్తాను. నన్ను గురించి మీరింత వాదులాడుతున్నందుకు చాలా విచారంగా ఉంది. మంచికో చెడ్డకో కంపన ధరకి పక్కలిగింది. నన్ను నేను ఎక్కడైనా ఎలాగైనా రక్షించుకోగలను, నాకు ఆ భయం లేదు. కానీ ఈ గ్రామం, మీరు ఇంతమంది అమాయకులు, మీరంతా ఆ పగకి ఆహుతి కావలసి వస్తుంది. ఆ ప్రమాదం తప్పించాలని నేను ఇక్కడికి వచ్చాను. ఎలా తప్పిస్తా? దళితో వచ్చి మీద పడితే ఏం చేయగలం? నీవు ఒక ఉండగానే సరే? అదే చెబుతున్నాను. అనుభవశాలులైన పెద్దలు మీరిందరున్నారు, ఉత్సాహం ఆరోగ్యం తొణికిసలాడుతున్న ఈ యువకులు ఇంతమంది ఉన్నారు. మీ పెద్దల ఆశీర్వాదంతో ఈ యువకులందరికీ తగిన తర్ఫీదే ఇస్తే 6 నెలల్లో వీరంతా వీరులు కారా? అదే మనకొక సైన్యం కాదా? ఈ గ్రామమే ఒక దుర్గం కాకపోతుందా? మన గ్రామాన్ని కాపాడుకోవడానికైనా బలం కావాలి. ఏమంటారు యువకులు? జయంత్ బాబు మనలో ఒకడుగా ఉంటాం మీకందరికి ఇష్టమేనా? భారతమాత జీవితం అంతా పల్లెల్లో ఉంది.
పల్లె దేశమాతకు వెన్నెముక పల్లె పచ్చగుంటే భరతవర్షం పక్కున నవ్వుతుంది పల్లె పండకపోతే పట్టణాలు పస్తుల పాలవుతాయి పల్లెలు బలహీనమైతే మాతృభూమే బలహీనం మన దేశం ఫలవంతంగాను బలవంతంగాను ఉండాలంటే పల్లెలు స్వయం సంపూర్ణంగా ఉండాలి ఆకలి కాకుండా అన్నం పెట్టడానికి అక్రమం అన్యాయం దౌర్జన్యం సాగకుండా అడ్డడానికి ప్రజలను నీతి మార్గం తప్పకుండా నడిపించడానికి పల్లెలే పునాది కాబట్టి భారత పుత్రుల దృష్టి పల్లె మీదకు మరలాలి పల్లెలే మనకు పట్టుకొమ్మలని గుర్తించాలి దాని కోసం యువకులు స్త్రీలు పురుషులు దీక్షపట్టి శ్రమపడాలి కష్టించి కసర చేసి కండరాలు తిరిగిన యువజనం ఉంటే చాలదు కంచుగోడ వీరే కావాలా ఆత్మ సంరక్షణ అభ్యాసం చేసిన యువతి మణులుంటే భారతీయ గౌరవానికి వేరే వజ్రకవచం కావాలా తరతరాల వరకు మన బాలబాలికల ముఖాలలో ఆరోగ్యం ఉత్సాహం తొణికిసలాడుతూ ఉండదా కాబట్టి సాధన సాధన చేయాలి సాధనతో ఒంటి బలం అందరితో సఖ్యంగా ఉండటమే మన నీతి నెయ్యానికి పల్లె హృదయం వెన్నకన్నా మెత్తన కయ్యానికి మన హృదయం కథారికన్నా పీకరం పట్టణం వ్యామోహం చాలించండి పల్లె వైపుకు దృష్టి మరల్చండి పల్లె జీవనానికి జై జై పల్లె జీవనానికి జై అడ్డే ఉంటుంటుంది నీ కీర్తికి అంతటికి కారణం రాగిణి నాట్య మహిమో కంపన బాహు మహిమో చెప్పలేం నా నాట్య మహిమకు మూల కారణం వారి బాహు మహిమే కదా మూల కారణం ఏమైనా ముందుకొచ్చింది నీ నాట్య మహిమేలే ఏమంటావు తాత రాగిణి కాళ్ళకు మీ తలలకు ఏదో లంకున్నట్టుంది ఆ కాలతో పాటు మీ తలలు ఆడుతున్నాయి అదే దశావేశం అంటారు ఆ ఆవేశం ముసలాలకు ఎలా తెలుస్తుంది చిత్తం నాదరుగు నుంచి బంట చెడరా రమ్మను ఏరా జయంత్ తిరిగి వచ్చాడా చిత్తం ఆ సంగతే తెలియలేదు దొర దొరవారు బయలుదేరినాడే వారు బయలుదేరారు గ్రామాల మీదకి వెళ్ళారనుకునే చాలా ఆళ్ళు ఎదురు చూశాం ఏడిశారు
అలా తిరిగి రానప్పుడు ఎక్కడున్నాడో ఏం చేస్తున్నాడో ఆ సంగతైనా తెలుసుకురావద్దు. పనికి మాలిన పందలు. మన ఉద్యోగులంతా ఏం చేస్తున్నారు? వేళ్లాడించుకొని ముక్కుమయ్యా తిట్టు కూర్చున్నారు. ఛీ మార్తాన్, నీవు తక్షణం బయలుదేరి ఆ జయంతు దాడ తెలుసుకో. వీలైతే నా ఆజ్ఞగా చెప్పి వాణ్ణి తెచ్చి కోటలో ఉంచు. తెలుసునా, నేను ఈ పని ముగించుకొని వస్తాను. దీనిలో చూస్తాన్ని తెలివితేటలు. ఓందూం దాం కర్లే గట మహుటమే చందటి గంగా తర్పరాజు గజ్జన్ పూమాలా గలే గంటా బలే భక్తకే పం 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 బాబు చనాదే పం 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 బాబు చనాదే తహల్ జమావే ఏక జాన కర్ కేసరి పూచరి కేల్కి వర్మ కన్ 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 కడే సన్ముఖి మం 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 మంత్ర తంత్ర గజి లక్ష్మి ఓ గట్టా లక్ష్మి కంచర లంక తీని తీనికే ఎవరు సునోరే రంగమాల మేర పద్మన కౌడికి మాడపై బడే మాడపై తడే జవాలి చెడే జవా పానోలి నో తమలత్తారో తాము దేవుడే మేఘ గజ్జి గజిబిజి గంటా కడువు తూరి అగటమున గడతం బావదోమకర తడగ దడాల నవ బతకాన్ రామామారే రాతి సమర్థే రావణ మడకే లంకల జనము టంకల పొచ్చి టంకల జనము లంకల పొచ్చి లంకల ఊటి తెర లంకల బయట ఏమి జన్మము ఏమి దేవనము. ఎవరాయ్ ఇక కూర్చున్నారే రండి రండి. రాకపోతేరా పదండ జయంత్ బాబు ఒకడరా చెల్లా దాపరించాడు మన ప్రాణాలకి. నిజం గురు, గడి సేపు ఊరుకోడుకంత ఈ వసంత బాబు కాదు కదా జయంత్ బాబు సాధకం సాధకం చంపేస్తున్నాడా? ఇదిగో ఆ శాంతమ్మా. నిజం గురు, ఆ శాంతమ్మా పొద్దుమాను జయంత్ కాదు కదా వసంత కాదా జయంతనే ఉంటది. అతను ఏమన్నా సరే బళాబళి పనా పాట. పెళ్లి గిళ్ళి ఏమైనా కొంత తగ్గిదేమో. అది కాలేదు కాలేదంటే తప్పవడదురా. ఆ తప్పవడదురా జయంతుదే కాదు వసంతదే. ఆ ముమ్మాటికి వసంతదే. నాదేనా నాదైతే నాకు ఇచ్చేయండి. ఏంటిది ఏమిటది తప్ప? ఏమీ లేదు, శాంతన గురించి. శాంతన గురించా? ఏమిటి శాంత? చాలా మంచి పిల్లలు ఇన్నాళ్ళకి కళ్ళు తెరిచారా? బాలే తెలివైన వాళ్ళు. శాంతలాటి పిల్లందట్రా పిచ్చి గాని. ఒరే శాంతలాటి పిల్ల శాంతే, ప్రపంచానికి అంతటికీ అంతే తెలుసా? గురువా చూసావా నోరు ఎలా తప్పలేంతున్నాడు? ఇలా నోరు తప్పలేంచకపోతే ఈ పెళ్లి సంగతి ఏదో త్వరగా చూసుకోరాదు. అంతరం సుఖపడతా. ఇప్పుడు మీకు వచ్చిన కష్టం ఏమిటి? పదండి జయంతి చూస్తుంటాడు. అక్కడ చూడటానికలే ముందు నీ పెళ్లి సంగతి చూసుకో. ఊరుకుంటే ఎలాగా? ఊరుకుంటానే వసంత్ అడిగించు. పురంద్రయ్య మాత్రం కాదనపోతాడా? కాదనడు కానీ శాంత మనసు ఇంకా పెళ్లి వైపు తిరిగినట్టు కనిపించదు. ఎలా కనపడదే? ఇంకా అసలు కనపడదు. శాంత మనసు అంత జయంతి సాధక మీద పడిపోతుంటేనా? పోనీ ఇప్పుడు ఏం తొందర? అది కదే తెలివి తక్కువ. శీఘ్రం సుభస్య అన్నారు. ఎరా శిష్య అమృతం ఆలిచం ఇసా పాతకం అన్నారు. వసంత్ ఇక ఊరుకోకూడదు, పెళ్లి మాట్లాడించాలి. పద అమ్మను పంపిద్దాం. పదండ అందరం వెళ్ళి అమ్మను పంపిద్దాం. రా వచ్చే పడక. అమ్మతో ఎలా చెప్తావు గురు? నేనా? వసంతే చెప్తాడు. ఏం చెప్పడానికైతే మీరు ఇచ్చురావడం ఎందుకు? సరే పదండి. తొందరపడ్డం మంచిది కాదు. దానిలో చాలా మంచిది. మంచిదా నీ ముఖం? ప్రమాదం ప్రమాదం. వసంత్ కాబట్టి ఆగాడు. అది నీ సందర్భం. నీ సందర్భం నాకు తెలుస్తూ ఆగవు. వసంత్ నువ్వు మాత్రం తొందరపడద్దు. అమ్మతో నేను చెప్తా. ఏమిటమ్మా? ఇదిగో నేను అనుకుంటానే ఉన్నాను నువ్వెంతసేపు ఇంటి పని వంట పని చూసుకోవటమే కానీ పిల్లవాడు ఉన్నాడు వాడికి ఎప్పటికేది కావాలన్న మాటే నీకు లేదే. వాడు తొందరపడితే తప్ప. వసంత తొందరపడటం ఏమిటయ్యా? వసంత పెద్దోడైనా మరి మీకు చిన్నోడే. వయసు వచ్చిన కుర్రాడు పెళ్లి పెడాకులు చేసి
ఒక ఇంటివాణి చేయాలన్న మాటే మీకు లేదు ఏం చేయమంటావ్ ఓరి నీ హాస్యం బంగారం గాను ఇదా సంగతి నేనేమో అనుకున్నాను అయితే వసంతకు పెళ్లి ఎక్కలేదంటావా నేనా వాడే ఉండమ్మా ఉండమ్మా అంటుంటే ఊరుకున్నాను ఇదా నీకు అర్థమైంది పెళ్లి విషయాల్లో వద్దమ్మా అంటే కావాలన్నమాట కావాలి ఉండవమ్మా అంటే వద్దన్నమాట ఏడ్చావు తొందరగా చేయవమ్మా అన్నమాట ఓహో అదా సందర్రు పెళ్లి సందర్రమో ఏనాయనా ఎప్పుడు చెప్పావు కాదు ఇంకేం కావాలి మంచి రోజు చూసి పురందరన్నయ్యని అడుగుతాను మంచి రోజు కాకపోతే మా నోట ఈ మాటలు ఎందుకు వస్తాయమ్మా పదవమ్మా మంచిదని ఇవాళ ఇప్పుడంటే ఇప్పుడేనా నాయన ఇప్పుడంటే ఇప్పుడే ఎప్పుడైతే అమ్మా మంచిదానికి రావమ్మా రామా వసంత్ చూసావా నా దెబ్బ నీ దెబ్బ కంగాని గురు ఈ దెబ్బతోటి మన వసంత్ పెళ్లి కొట్టి అభిప్రాయం మారిపోయి పట్నవాస పిల్లలు 100 పుటాలు వేసిన పల్లెటూరు పిల్లలకు సరిరాలేరని నేను నిశ్చయించాను వాళ్ళ అందం వాళ్ళ వేడుకలు
వాళ్ళ స్వభావాలు ఆ వర్ణంలో పడిపోతున్నావు నీ ద్వారని చూస్తే పల్లెటూరు పిల్లనే పెళ్లి చేసుకునేటట్టున్నావు అవును శాంత నిజం ఆ నిర్ణయం నేను ఎప్పుడూ చేసుకున్నాను మా ఊరి పిల్లేనా ఆ మన ఊరి పిల్లే మరైతే ఆలస్యం ఎందుకు చెప్పు ఎవరిని చేసుకుంటావో నేనే పెళ్లికి ఏర్పాటు చేస్తాను శాంత ఇంకా గ్రహించలేదా ఎవరిని అడగడమో ఏమని అడగడమో తెలియక క్షణం ఒక యుగంలా గడుపుతున్నాను శాంత శాంత అడుగుతున్నా మీ నాన్నను జయంత్ వాళ్ళ తల మీద నాలుగు అక్షింతలు వేసేస్తే ఆ కాస్త భారం తీరిపోద్దిగా మీ బావ కడసారి కోరిక కూడా అదే కదయ్యా అవునమ్మా దగ్గరలోనే ముహూర్తాలు కూడా ఉన్నాయిట ఈవేళ శాంతను అడిగి చెప్తా శాంతను అడిగేది ఏంటయ్యా చిన్నపిల్ల కాదంటుందా వద్దంటుందా అలా కాదమ్మా వివాహం అంటే ఒకరి మీద ఒకరికి ప్రేమ ఉండాలి ఓ వాళ్ళ ప్రేమలకేం కొదవా చూస్తూనే ఉన్నాంగా శాంత మీద ఈగన వాళ్ళని కూడా వసంత వసంత అంటే పంచ ప్రాణాలు శాంతికి అవునవును అడిగి కాదిద్దాంలే అమ్మా అమ్మా శాంత ఇదిగో ఒక మాట అత్తయ్య నీ పెళ్లి విషయం మాట్లాడేందుకే వచ్చిందమ్మా అబ్బా ఏమిటి నాన్న పిచ్చి పిల్ల నేను చెప్పలేదుటయ్యా చిన్న పిల్ల దానికి ఏం తెలుసు ఏదో దగ్గర ముహూర్తం నిర్ణయం చెయ్యయ్యా అలాగే మాట్లాడి చెప్తాలి అమ్మా రే పెద్దయ్యా అమ్మని దిగబెట్టిరా పండుకాయనా పండు కాక కాయ వద్దా నాయనా అయ్యో దీపమైన పెట్టారు గారు ఏది పెద్దయ్యా లాంతరు నేను ఎప్పుడో చెప్పాను కాయ కాక పండు అవుతుందా అని చెప్పవు బుగ్గిలేటినాడు ఇదే చదువు కాదు జోసుకో జోసుకో పెళ్లి మాటలకు పంపించి ఇల్లు చీకటి చేసు కూర్చున్నారా పలేవాళ్లే చీకటి ఏమిటమ్మో పెళ్ళెలుగు కళ్ళకు కనిపిస్తూ ఉంటే ఆ ఏమన్నాడమ్మా పురంద్రయ్య ఆ ఏమంటాడు కూతుర్ని అడిగి చెప్తానంటాడు అయినా ఆయన పిచ్చి గాని అది మాత్రం ఏమంటుంది పెళ్లి మాట ఎత్తేటప్పటికల్లా పిచ్చ చూపు ఒకటి చూసి ఉండు నాన్న అని ముసిముసిలు నవ్వు నవ్వుకుంటూ అదే పోతా సిగ్గు మరి అసలే వాళ్ళ మాలినంత సిగ్గు ఇక పెళ్లి సంగతి మాట్లాడతాదా తండ్రితో మా అన్నయ్య చాదస్తం గాని సరే దగ్గర ముహూర్తం నిర్ణయించమని చెప్పొచ్చాను మా బాగా కుదుర్చుకొచ్చావమ్మా నేను ముందే అనుకున్నా ఒరే లప్ప లాంతర పెద్దకిచ్చి పంపించేసి రారా రావయ్యా పెళ్లి కొడక ఇంకా సిగ్గుపడుతున్నావేంటి చూస్తున్న కొద్దీ మరింత ముచ్చటిగా ఉందిరా శాంత ఊళ్ళో వాళ్ళంతా శాంత అంటే ప్రాణం పెడతారు పిల్లంటే శాంతే పిల్లనాయన వంటి పిల్ల లేదోయే శాంత వంటి పిల్ల లేదోయే జగమంత వెదకినా లేదోయే ఆ
రూపము గన్నా శాంత వంటి పిల్ల లేదోయి లేదోయి ముక్కు చూట గుమాత న్యాయమండు బలాట చెక్కు చెదరని ఆట పాట నిజము మూటుల మూట లేదనా మరి మా నాన్న అడగాలి కదూ అడుగుతాను అడుగుతావా శాంత అడుగుతావా నిజంగా శాంత నిజంగా అవును జయంత్ నిజంగా ఇప్పుడు అడుగుతానా నిజంగా జయంత్ అమ్మా లేచావా నాన్న నాన్న అక్క లేచింది ఎందుకే అలా అరుస్తున్నా ఏం లేదమ్మా మరి నీ పెళ్లి సంగతి అబ్బా ఉండు నాన్న అలాగంటే ఎలాగమ్మా నీకు పెళ్ళిడు వచ్చింది కదా ఇంకా ఊరకుంటే బాగుండదు ఏదో నీ ఉద్దేశం చెప్తే ఆ ప్రకారమే చేస్తాను నేనే చెప్తానన్న చెప్పకపోతే ఎలాగమ్మా చెప్పు తల్లి చెప్పు సిగ్గిందుకు చెప్పమ్మా నీ అభిప్రాయం తెలుసుకోకుండా నేను ఏ నిర్ణయమూ చేయను చెప్పమ్మా చెప్పో పోనీ అను వసంత బావనేనా కాదు ఏమమ్మా మంచివాడు నీ మీదే ఆశ పెట్టుకున్నాడు దగ్గర బంధువు చిన్నప్పటి నుంచి కలిసిమెలిసి పెరిగారు ఇష్టం లేదమ్మా ఇష్టం లేకేనన్నా నేనంటే ప్రాణం పెడతాడు వసంతబావు బావుని పెళ్లి చేసుకోవాలన్న బుద్ధి నాకెప్పుడూ కలగలేదు నాన్న మరెవరిని చెప్పు తల్లి మరి ఎవరినక్క జయంత్ బాబునా జయంత్ బాబునా అది నాన్న అది జయంత్ బాబుని పెళ్లి చేసుకుంటుంది మంచివాడే కానీ అతని సంగతేమిటో సాంప్రదాయం ఏమిటో ఏమీ తెలియదే పెళ్ళికి అవన్నీ తెలియాలా నాన్న నీ పెళ్ళికి అవన్నీ తెలియనక్కర్లేదమ్మా తెలియకుండా పెళ్లి చేస్తే నలుగురు ఏమనుకుంటారమ్మా నువ్వు అలాగంటావే నాన్న వివాహానికి కావాల్సిందంతా అన్యోన్య ప్రేమని నువ్వు మా అమ్మను అలాగే పెళ్లి చేసుకున్నావని నువ్వే కదా నాన్న చెప్తావు నిజమేనమ్మా నిజమే అయితే జయంత్ బాబేనా అవును నాన్న నువ్వేమీ అనుకోకు ఏమంటావు నాన్న సరేనమ్మా సరే అతను అడుగుతా పెళ్ళి ఎప్పుడు నాన్న దగ్గర ముహూర్తమే పెట్టిస్తానమ్మా
నిజమేనా నాన్న? నిజమమ్మా నిజం. నిజం? నిజమమ్మా. మారవే జోరుగా మారవే జోరుగా మారవే జోరుగా మారవే జోరుగా ముసుగు కలిపి పాడాలి పాట పాడాలి పాటతో కష్టాలు గొట్ట మీటాలి పాటతో కష్టాలు గొట్ట మీటాలి మాటు మణగాలి దొరుగా నడవాలి వరవేయాలి ఓయ్ దొరుగా నడవాలి వరవేయాలి నిరూపి పొలమంతా నిండిపోవాలి నిరూపి పొలమంతా నిండిపోవాలి ఏతాము మహిమంటే ఇంతింత కాదే ఏతాము మహిమంటే ఇంతింత కాదే పాతాళ గంగనే చెతికిస్తాదే నీతోనే ఏతాము శృతి కలిపి పాడాలి పాట పాడాలి జోరుగా సీతమ్మ గడమరచి చిగుతో చూడా సీతమ్మ గడమరచి చిగుతో చూడా దేవతల కనుగీతి సైతంకరాడా దేవతల కనుగీతి సైతంకరాడా పొలము పక్కున నవ్వే పరుల తోడా నీతోనే 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 ఏకాము శృతి కలిపి పాడాలి పాట పాడాలి లోతు గుండెలలోని ప్రేమరాగాలన్నీ లోతు గుండెలలోని ప్రేమరాగాలన్నీ ప్రేమ భావాలన్నీ ప్రీతితో పై కుడికి పాట పాడాలి ప్రీతితో పై కుడికి పాట పాడాలి నీతోనేతాము శృతి కలిపి పాడాలి పాట పాడాలి జయంత్ ఇప్పుడే నాన్నను ఒప్పించొచ్చాను నిజంగా అవును జయంత్ ఇంకా దాటడం ఎందుకు శాంత నిన్ను నిజంగా ఆ యాట్లన్నీ కట్టిపెట్టు నిజంగా శాంత నా జీవితం ఎంత హాయిగా ఉంటుందని చాలు చాలు కవిత్వం పైచల్లో పడుతోంది ఇక నేను వెళ్తాను ఉంది శాంత పని ముగించుకుని నేను వస్తాను ఇద్దరం కలిసి వెళ్దాం వద్దు ఇప్పటికే చాలా ఆలస్యమైంది అయితే పద నేను వస్తాను ఇప్పుడే పని ఎగ్గొడుతున్నావు ఇక పెళ్ళైన తర్వాత ఏం చేస్తావో లేవడయ్యా నీకోసం ఊరంతా గాలిస్తున్నాను ఏమిటి విశేషం ఏమిటని అడుగుతావు ఏమిటి ఈ జయం సంగతి చూసావా మంచివాడు అంటుంటే కొంప ముంచేటట్టు కాపాడుతున్నాడు ఏమిటి గోళ గోళగా ఇంకేమిటి పెళ్లికి తొందరపడవయ్యా అంటే అమ్మనే బొమ్మనే పంపి రాయబారాలు నడిపావు రాయబారాలు ఆ జయంత్ చూడు శాంత దంటి పెట్టుకుని చక్కగా వల్ల చేసుకుంటున్నాడు ఈ ముసుగులో గుద్దులాట ఎందుకంట వాణి నాలుగు తల్లి తన రెక్కపట్టు గిడుచుకురాక ఎల్ల యాటాన్ దగ్గర చూడు అలా కిలకలలో గలగలను ఇన్నాళ్ళు కనిపెట్టుకుని ఉంటే గద్దలాగా తమ్మి పోవాలని వచ్చాడు గదవేశాలు వేసుకొని గెలవయ్యా బావా
వీడు దొంగ. నిన్ను ఎత్తుకుపోవడానికి ఇన్ని వేషాలు వేసుకుని ఇక్కడికి చేరాడు. గద్దలాగా తన్నుకుపోవాలని చూస్తున్నాడు. అదే బావ, అయితే అది నా తప్పు, జయంతది కాదు. దండించాలంటే నన్ను దండించు. ఏమిటిది శాంత? ఇదే నీతో చెప్పాలనుకున్నాను, సిగ్గుచేత చెప్పలేకపోయాను. ఏమిటది? నేను జయంతని ప్రేమించాను. ఏమిటి? నా మీద ప్రేమ లేదు? ఉంది, అపారమైన ప్రేమ ఉంది. మరి జయంత్ మీద ప్రేమ అలాంటిది కాదు బావా. అదేమిటో, శరీరాన్ని మనసుని అంతటినీ కలవరపెట్టేస్తుంది. ఆ ప్రేమే జీవితం, ఆ ప్రేమే ప్రపంచం అన్నట్టు కనపడుతోంది. జయంత్ కూడా నన్ను అలాగే ప్రేమిస్తున్నాడు. ఇక మీద నీ ఇష్టం. వసంత్, నువ్వెందుకింత కోపం తెచ్చుకున్నావో నాకు ఇప్పుడు అర్థమైంది. శాంత, చిరకాలం నుంచి సుఖంగా సాగుతున్న మీ సఖ్యం చెడగొట్టడం నాకు ఇష్టం లేదు. నేను వచ్చిన దారినే పెడతాను. జయంత్, మీరు సుఖంగా ఉండండి. నేను మీ గ్రామానికి వచ్చానన్న సంగతి మర్చిపోండి. పెడతాను. జయంత్ వెళ్ళొద్దు, జయంత్ వెళ్ళొద్దు, నువ్వు ఇక్కడే ఉండాలి. వద్దు శాంత, వద్దు. తెలియక చేసిన దాన్ని క్షమించండి. జయంత్ వద్దు, వెళ్ళొద్దు. బావా బావా, జయంత్ వెళ్ళిపోతున్నాడు. ఆపో జయంత్, జయంత్ బావా, జయంత్ వెళ్ళిపోతున్నాడు. ఆపో బావా, జయంత్ను ఉండమని చెప్పవు బావా. జయంత్, జయంత్ ఆగు. జయంత్, శాంత మనసు సరిగ్గా గ్రహించుకోలేక తొందరపడ్డాను, క్షమించు. మీ అన్యోన్య ప్రేమకు నేను అడ్డురాను, త్రికరణ శుద్ధిగా చెప్తున్నాను, అడ్డురాను. మీరు నిరభ్యంతరంగా పెళ్లి చేసుకోండి. శాంత సుఖంగా ఉండడమే నాకు కావాల్సింది. చిన్నప్పటి నుంచి నాకు అదే కోరిక. శాంత క్షమించు. బావా, ఆ సోదర భావంతోనే ఇప్పటికీ చూస్తానని అభయం ఇవ్వు. నిజమైన ప్రేమ ప్రతిఫలాన్ని కోరదంటారు బావా, నాకు అభయమే. నిండు మనసుతో మమ్మల్ని ఆశీర్వదించు బావా. వసంత్, నీకు ఆ భయం అక్కర్లేదు. నా హృదయం, నా ప్రేమ ఎల్లప్పుడూ మీ సొమ్ము. శాంతను ఇంతకన్నా ఎక్కువగా ప్రేమించడం శక్యం కాదు. లేకుంటే ఇంకా ఎక్కువగా ప్రేమిస్తానని చెప్పుండేవాడు. జయంత్ చాలా అదృష్టవంతుడు, అద్భుతమైన పిల్లని పెళ్ళాడుతున్నావు. వసంత్, నీ ప్రేమ, నీ త్యాగము అపూర్వం. ఈ విషయంలో మాత్రం నేనేం నిర్బంధం చేయను, దాని ఇష్ట ప్రకారమే నడిపిస్తా. అదేమిటయ్యా ముక్కు పచ్చలారని పిల్ల, దానికి ఏం తెలుసునని దాని ఇష్టం అంటావు? ఇదేం పెళ్ళ, బొమ్మలాట? నువ్వు గట్టిగా చెప్తే కాదంటుందా శాంత? తండ్రివి, నీకు ఆ పాట అధికారం లేదు. అదిగో ఆ అధికారమే ఈ పిల్లల వివాహ విషయాల్లో ఉపయోగించను అని మీ వదినకు మాట ఇచ్చా. అది ఇప్పుడు తప్పించాల్సిన అవసరము కనపడదు. నీకెలా కనిపిస్తుంది? అధికారివి, నిన్ను అనగలిగిన వాడు ఎవ్వడూ లేడు. మా వదినే బతికుంటే ఈ సంబంధం జరగనిస్తుందా? మీ బావే ఉంటే మమ్మల్ని ఇట్లా తోళ్లాడతావా?
అమ్మా ఈ నిష్ఠూరాలు ఎందుకు? ఇది ఇలా జరిగిపోని ఎలాగ జరగనియ్యటం? ఎవడో ఎంగిలాకులాగా ఎగురొచ్చి పడ్డాట, వాడికి బంగారం లాంటి పిల్లనిచ్చి పెళ్లి చేస్తాడట. నలుగురు నవ్వుతారనైనా ఉండద్దు. వాడి కులం ఏమిటో సంగతి ఏమిటో ఎవడికి తెలుసు? కులంతో కావాల్సిందేమమ్మా, గుణం ప్రధానంగానే. అలా అంటే చుట్టాలంతా ఒప్పుకుంటారు? ఒప్పుకోకపోతే వెళ్ళి వేస్తారు. పోనీ అంతేగా, అంతా బయటికి పోతాం. మీరెందుకు పోవాలి బయటికి? దిక్కుమాలిన పక్షుల్లా ఉన్నాం తల్లి కొడుకులం, మేమే పోతాం. చాలు, మిమ్మల్ని నమ్ముకున్నందుకు తగినట్టు బుద్ధి చెప్పారు. నాయనా చూసావా, నాయనా నమ్మించి ఎలా గొంతుకొస్తున్నాడో ఈ పురంధరయ్య. అమ్మా శాంతించు, మీ మాటలన్నీ చాలాసేపటి నుంచి వింటున్నాను. వింటున్నా? ఈ పురంధరయ్య చేసిన పని ఏమైనా బాగుంది? బాగుంది. మామయ్య చేసిన పని చాలా మంచి పని. వివాహం అనేది బలవంతం మీద చేయవలసిన పని కాదమ్మా, అన్యోన్య ప్రేమ మీద జరగవలసిన పని. ఆ పాటి ప్రేమ నీకు లేకపోయిందా? నాకుండగానే సరే అమ్మా. అయితే శాంతకి నీ మీద ప్రేమ లేదంటావా? లేకి, కానీ ఇది అన్నా చెల్లెలి ప్రేమ లాంటిది. ఇప్పుడే మేము ముగ్గురం ఒకరినొకరు అర్థం చేసుకుని సమాధాన పడ్డాం. శాంతకు తగినవాడు జయంత్, చాలా మంచి గుణం కలవాడు. మామా త్వరగా వివాహ ప్రయత్నాలు కానీ. ఈ వివాహం నీకు సమ్మతమేనా వసంత్? సమ్మతమే, త్రికరణ శుద్ధిగా సమ్మతమే. ఆ మాట ఇప్పుడే వాళ్ళిద్దరికీ చెప్పాను. ఓహో, నీది ఎంత గొప్ప హృదయం వసంత్. ఏమంటావమ్మా? అలవాడే అలా అంటుంటే నేనేమంటాను? కానీ అయ్యా ఏముంటది, ఏం పిల్ల ఇలా చేసావు మళ్ళీ? నన్నేం చేయమంటావు పిన్ని, నా చేయి గిల్లాస్తుంటే. ఏమిటి జయన్, చేయి గిల్లడమా? శాంత మాటలు నమ్ముతావు వసం, చూడు నా చెయ్యి ఎలా గిల్లిందో. అబ్బా, మొగుడిని బట్టి మగసాల తిప్పుతావే మరగలా. మా బాగా చెప్పావే లప్ప, నువ్వు ఊరుకోరా లప్ప. బావా ఇటీ ఉంగరం అక్క, నేను వేస్తాను ఉంగరం తప్పక తీయాలి. శాంత ఈసారైనా తప్పకుండా తీయాలి. ఏమిలే ఆ మతిని మీ ఊళ్ళో యాక్కు కట్టాం కదా, ఎలాగొందంటామని ఆత్మ. నువ్వు కసరాలా అప్పుడు కనపడతావు, మళ్ళీ ఈ మధ్యన ఎక్కడ కనపడతావు నువ్వు? ఏ సంగతే అబ్బో సార్ అత్తను సిగ్గినట్టే. సుందర నాయక, నీ వేడుకల్లో అడ్డొచ్చినందుకు విచారిస్తున్నాం. ఎవరయ్యా? ఇప్పుడేం కూడా ఫోండయా? కానీ కానీ కంపల్సర్ గారి మనుషులు, చాలా ఉపద్రవమైన పని మీద వచ్చాం. కంపల్సర్ గారు మీకు పంపించిన చీటీ ఇదిగో, చదువుతున్నారు వినండి. కుసుమపురి గ్రామాధికారి పురంధర నాయకుడికి నాగదుర్గాధీశ్వరులు కంపన్నదుర గారు పంపించిన వర్తమానం ఏమంటే, మా దగ్గరుండే జయంతి బాబు ఇప్పుడు మీ గ్రామంలో ఉన్నాడని రూఢిగా మాకు తెలిసింది. అతడు మాకు ద్రోహం చేసి వచ్చిన దుర్మార్గుడు. అతన్ని తక్షణం, ఈ చీడీ చూసిన క్షణం ఈ వచ్చిన వాళ్ళకు స్వాధీనపరిచి మా దగ్గరకు పంపించవలసింది. దీనికి ఏ విధమైన అభ్యంతరం కలిగించినా మీ గ్రామాన్ని నామరూపాలు లేకుండా నాశనం చేయక తప్పను. అత్యవసరం కంపనదు. నితిన్ లోనెట్టి మొత్తుకున్నా ఇన్నారు గారు, అయిందా
అనుకున్నంత పని అయింది. ఇప్పుడైనా తప్పుకుంటారా? ఏటా తప్పుకోవడం? ఏటని అడుగుతామే? ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఇతను నాకు అప్పగించి పంపించండి. అతను కాబట్టి పంపించండి అని చెబుతున్నావు. నిన్ను నీ కొడుకును సాధీనపరచమని రాశాడు అనుకో, అప్పుడేమంటావు? అతను మనలో ఒకడయ్యాడు, నువ్వు నేనెంతో అతను అంతే, ఎలా పంపుతాం? రాత్రనడగా ఏదో దోహం చేశాడని మన ఊరు పాడు చేయకుండా నిలబడమే అతను చేసిన దోహం. ఈ ఇషారణ అంతా మనకెందుకు పురంధరయ్యా? నా మాట విను, అతను పంపించు. పంపించయ్యా. ఇతన్ని పంపించడానికి మనకే అధికారం ఉంది? ఇదంతా బలగర్వం, దౌర్జన్యం. దీనికి జడిసి నీతి మార్గం విడిచిపెట్టడం ధర్మం కాదు. చేరదీసిన పిల్లినైనా కుక్కనైనా ఎలా స్వాధీనపరచరే? మనిషిని, మణిపూస లాంటి వాణ్ణి, మన కోసం ఇంత త్యాగం చేసిన వాణ్ణి, ఇప్పుడు మన సంబంధిని మనం ఎలా స్వాధీనపరుస్తాం? అంత అన్యాయాన్ని గుడిగట్టి ఉంటేనే చస్తేనే పంపా. పంపడానికి వీల్లేదు. ఏమైనా సరే జయంతి ఇక్కడ ఉండాల్సిందే. ఏమవుతుంది? ఒక గ్రామాన్ని ధ్వంసం చేయడం అంటే అంత సులభమా? మనకున్న బలం మనకుంది. అతనికి ధనబలము, భుజబలము ఉంటే మనకి న్యాయబలము, దైవబలము ఉంది. అదే చాలు. నిజం, ఆ న్యాయబలాన్ని ఆధారం చేసుకుందాం. అయ్యా, పోయి మీ దొరతో చెప్పండి, జయంత్ బాబును మీరు స్వాధీనం చేయవలసిన అవసరం మాకేమీ లేదని. లేదంటే సరే, చిక్కుల్లో పడతారు. కంపం దొరంటే ఏంటి అనుకున్నారేంటో? అధిక ప్రసంగం మాని వెళ్ళండి. వెళ్ళండి. అధిక ప్రసంగమా? ఏమనుకుంటున్నారు? ఇల్లు వాకిళ్ళు అన్ని ధ్వంసమైపోతాయి, ఊరే నేలమట్టం అయిపోతుంది. ఎక్కువద్దు, రెండు రోజులు, రెండు రోజుల్లో చూడండి మీ పని ఏమవుతుందో. వెళ్ళండి. వెళ్ళండి. చూసారా వీడి కావరం? గొడ్డును కషాయవాడి కప్పు చెప్పినట్టు మనిషిని వీడి కప్పు చెప్పాలట. ఎంత బలగర్వం! సరే, ఏం చేస్తాడో చూద్దాం. ఈ చేతులకు కట్టిన వివాహ కంకణాలు ఈ క్షణం నుంచి వీర కంకణాలు. ఆ కర్కోటకుడు ప్రయత్నం విఘ్నం చేసేంత వరకు కంకణ విసర్జన లేదు. మార్తాండి ఎక్కడ? జయంతి బాబుని వెతకడానికి వెళ్ళారని విన్నాను. ధర విన్నారు? వెతకద్దు. ఎక్కడున్నాడు? తొన్నపోతుల్లాగా తిని నిద్రపోతున్నారా? వెటవల్లారా. దొరా దొరా, మార్తాండ బాబు వస్తున్నారు. జయంతి సంగతి ఏమన్నా తెలిసిందా? తెలుసుకోకుండా విడిచిపెడతానా? ఇక్కడి నుండి సరాసరి ఆ గ్రామానికే పోయి వాళ్ళతో కలిసిపోయాడు. అక్కడే పెళ్లి కూడా చేసుకుంటున్నాడు. పనికి మాలిన పంద. సరే, నువ్వు వెళ్ళు. వాణ్ణి మనకు అప్పచెప్పవలసిందని ఆజ్ఞగా చెప్పి ఆ పని చేశాను. లాభం ఏ? అలా స్వాధీనపరచడానికి వీలు లేదు, పొమ్మన్నారు. ఆ పల్లెటూరు కుంకలు వీడిని కాపాడతారా? వీడు ఆ గ్రామాన్ని రక్షిస్తాడా? రక్షించడమే కాదు, మిమ్మల్ని భక్షిస్తాడట కూడా. ఆ మాట నీతోటే చెప్పినట్టుంది. జయంతలా అంటాడా? చాలించు మార్తాను. నువ్వు చాలించు తాత. ఆ చెండాలు వెనకేసుకొస్తున్నావు. వాడికి కళ్ళు నెత్తి మీదకి వచ్చాయి కాబట్టి వాడు పులిమిసాలు పట్టుకొని ఉయ్యాలొగటానికి సిద్ధపడ్డాడు. తెలిపిస్తాను మార్తాను. మంచి మెరికెల్ లాంటి వాళ్ళని 10 మందిని సిద్ధం కామాను. బయలుదేరదాం. ఆ గ్రామాన్ని ధ్వంసం చేసి వాడి కాళ్ళు చేతులు విరచికట్టి తీసుకొద్దాం. వాళ్ళ పంచ చేరాడా? ఒక్క మాట దొరా, మంచికో చెడ్డకో జయంత్ బాబు తన కొలువు, ఇల్లు, వాకిలి అన్నీ విడిచిపెట్టుకుపోయాడు. పోనీరాదు ఈ ప్రయత్నం అంతా ఎందుకు? ఎందుక? వీడిని ముక్క ముక్కలుగా నరికి కుక్కలకు వేయటానికి, ఒక్కొక్క ప్రాణం ఓడదరికి యమయాతనలు పెట్టకపోతే నన్ను మారు పేరును పిలువు. నన్ను ధిక్కరిస్తాడా?
ఏమను కుంటున్నాడు వద్దు వద్దు నా మాట విను ఇంత కావేసం న్యాయం కాదు ఏంటి న్యాయం కాదు వాడు పోవటం న్యాయమా న్యాయం కాదంటూనే దౌర్భాగ్యుడు అలా చేశాడు దీనికంతటికీ మూలం నువ్వు నిజంగా నిన్ను నరికితే ఇలాంటి వాళ్ళందరికీ బుద్ధి వస్తుంది నరుకు నరుకు కానీ జయంత్ బాబుని ఏమి చేయకు సాలెన్స్ లే అట్లే వద్దు నిష్కారణంగా వాళ్ళు వేధించు వద్దు నిష్కారణమే లే లే అట్లే లే నరుకు నిన్ను చిన్నప్పుడు ఎత్తుకొని లాలించి బుజ్జగించి పెంచింది ఆ చెయ్యి దానికి కావాల్సిందే ఆ శిక్ష అదే న్యాయం దొర నువ్వు నరికింది నా చెయ్యి కాదు న్యాయదేవత చెయ్యి ఆ చెయ్యి నీ దౌర్జన్యాన్ని మాపుతుంది ఆ చెయ్యి వాళ్లకు ఏ ఆపద రాకుండా కాపాడుతుంది ఆ సంగతి ముందు ముందు తెలుస్తుందిలే అంతా సిద్ధం చేయించు వెళ్ళు చెప్తాం కంపన దండ వస్తుంది కంపన దండ వస్తుంది కంపన దండ వస్తుంది కంపన దండ వస్తుంది బాబు అయితే ఏం చేద్దాం జీ మన అనుకుందని వెంటేసుకుని త్వరగారా Thank you.
సమాళించుకోగలిగారు కానీ ఇంకొకరైతే మరి ఏమైనా ఉందా? ఎంత దెబ్బ, పాపిష్టి దెబ్బ. ఎందుకలా ఎందో, నాకింకా చిత్రంగానే ఉంది. ఇలా ఆ జయంతుగాడి కాలు చెయ్యో విరక్కొట్టేద్దామని కత్తెత్తాను. ఏమిటో, ఒక పెద్ద చెయ్యి ఇంత లేచి వేళ్లతో వచ్చి నన్ను, నా కత్తిని అలా కట్టేసిందనుకో, నిర్ఘాంత పోయి చూస్తూ ఊరుకున్నా. ఇంతలో టకీమని అమ్మా 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 అమ్మమ్మ అమ్మమ్మ. ఏమిటో ఆ విచిత్రం? పైచికారమై ఉంటుందమ్మా. చి, ఊరుకో శంప. కాకపోతే చచ్చిపోతూ చచ్చిపోతూ తాత చెప్పాడే, ఇదే న్యాయదేవత చెయ్యని. ఆ చెయ్యనేమో వాళ్ళని కాపాడుతుందన్నాడు. కాపాడుతుంది? ఆ చెయ్యి కాదు, బ్రహ్మదేవుడైనా వాళ్ళని కాపాడలేడు. అది శిలాక్షరం. ఇల్లలగ్గానే పండుగైపోయింది. పోనీయండి, ఇప్పుడు మరేమీ ఆవేశం కలిగించుకోకండి. ఈ నీరసం మీద విషమించిపోగలదు. కొంచెం తిరగాడగలిగిన తర్వాత ఆలోచించుకోవచ్చు. కాలు కింద పెట్టానంటే వాడి పని పెట్టానన్నమాట. మార్తాండ్, పిలిచారా? ఏం చేస్తున్నావు? ఏం లేదు. ఏమీ లేదు, సిగ్గు లేదు అలా అనటానికి. పరాభవానికి ఒళ్ళు మంటలెత్తుకుపోతుందే, మీకు చీమ గుట్టినట్టయినా లేదు? లేకేమండి, అది మాకు మాత్రం పరాభవం కాదా? మీరు తేరుకున్న దాకా చూస్తున్నా. అంతవరకు గోళ్లు గిలుకొని కూర్చుంటావా? నీకు నిద్ర ఎలా పడుతుంది? ఎలాగైనా వాణ్ణి, ఆ జయంతుని ప్రాణాలతో పట్టి తీసుకురా. అలా చేయకపోయావా నీ ప్రాణాలు తీస్తాను. తెలుసా, వెళ్ళు, వాణ్ణి పట్టుకురావాలి.
నా కసి తీరేటట్టు ఈ మంచం మీద నుంచి వాటికి జమలో బంగారు పట్టాలి. పో పో పట్టుకురా చెప్తాను చెప్తా. పాపాయి కూడా వచ్చాక కుట్టా ముందు మంచి గుడ్డ ఇస్తా. అబ్బా ఇంత పెద్ద గుడ్డే ఒకలాగో ఒక చక్క ఆ పాట ఉండద్దా. ఏమిటేమిటి విశేషం? ఏమిటా పుట్టే పాపాయికి పుట్టే చొక్కాయి ఇంత చిన్నదా? ఏ పాపాయి నీ ఎంత ఉంటాడు అనుకున్నావా? నా అంత కాకపోయినా నీ అంతైనా ఉండడా అని. నీ అంత గాడు నీ అంత గాడు నా అంత ఉంటాడు. మరి ఆడపిల్ల పుడితేనే చా ఆడపిల్లదే. ఏ నీకంటే అందంగా ఉంటుందినా? ఆ నీ అంత అందంగా ఉంటుందేమోనని. మరి ఆడపిల్లదంటా యొక్క మొట్టమొదట ఆడపిల్ల ఎందుకు లేవే? నువ్వెందుకు పుట్టా మొట్టమొదట మీ నాన్నకి? ఎందుకా? నాకు చంప పెట్టి పెట్టడానికి. హే బాబా కుట్టుకుంటాను. నేను అలా అన్నానని కోపం వచ్చింది దశాంత. నాదొక మనవి బాబు. నా మనవడు పసివాడు ఆ దుర్గంలోనే ఉన్నాడు. ఆ మారట తల్లి పెట్టే బాధ ఇంత అంతా కాదు. సెలవిస్తే వెళ్ళి తీసుకొచ్చేస్తాను బాబు. బాబు పుట్టేలోగా వస్తాను. వెళ్తానంటావా? పోని వెళ్ళనే జయంత్, ధర్మం చేసే పనంతా నేను చేస్తూ ఉంటాను. ఆ చేసినట్టే అన్నావులే, ఇంట్లో పనంతా నేను చేస్తాను బావా. మూరేళ్ళు బ్రతుకు తల్లి. నాగదుర్గకి వెళ్తావా ధర్మన్న? కంపన దొర ఉంటాడు, ఎటుపోయి ఎటుస్తుందో. దొరంటే మాత్రం నన్నెవడేం చేస్తాడు బాబు? చప్పుడు లేకుండా వెళ్ళి చప్పుడు లేకుండా వస్తాను. సరే వెళ్ళిదా, కానీ జాగ్రత్త సుమా. వెళ్ళి త్వరగా రా ధర్మన్న. 10 రోజుల్లో. నువ్వు మాత్రం జాగ్రత్తగా ఉండాలి సుమా అమ్మ. పుట్టి మనిషివి కావు, ఉళ్ళలిసే పనులు ఏమీ చేయొద్దు. వెళ్ళొస్తాను బాబు. వెళ్తానమ్మా. ఏది చూసావా? ఏంటి అదే ఆ భూతం చెయ్యి మళ్ళీ వచ్చింది. ఏది రాలేదు, ఆ ధ్యానం మీదే ఉంటారే, కొంచెం మరసి నిద్రపండి. వాడంత ఎగతాళిగా నవ్వాడనుకున్నా. ఎవరండి వాడు? ఓ జయంతుగాడు. కలగానే ఉంటారు దర్వారు. ఛీ నీ మొహం. ఏ ఏమిటి విశేషం? చూశారా, ఇక్కడ మన సంగతులన్నీ తెలుసుకురావడానికి వేగు పంపాడు వేగు. ఎవడు? ఇంకెవడు? ఆ జయంతే. తన దగ్గర ఉండే ముసలుడు ధర్మన్నను పంపించాడు. చీకట్లో ముసుగు వేసుకుని సన్న సన్నగా జారిపోతుంటే పట్టుకున్నాను. వాణ్ణి తక్షణం ఇచ్చుకురా, చెప్తాను. చెప్తాను. రాణి 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 నన్ను ఒక తాళి చేస్తాడా తెలిపిస్తాను. అదిగో మళ్ళీ ఆవేశపడుతున్నారు. నౌకరీ ముండావాడు వస్తే ఇంత ఆందోళన పడాలా? ఏం చేయమంటారో చెప్పి ఒక్క గడియ నిద్రపోండి, మేము ఆ ప్రకారం నడిపిస్తాం. అలా కాదు, నీ దగ్గరుండే వాడిని హింస పెట్టాలి. ఎవరిని? ఈ నౌకర్నా? అవును, వీడి ద్వారానే వాడికి బుద్ధ చెట్టు చేస్తాను. పోనీయండి, ఏం పని? యజమాని మీద కోపం సేవకుల మీద తెచ్చుకోవడమా? అదేం పౌరుషం, ఊరుకుందరు. అది పనికిరాదు. రాగిణి
లోపలికి పో. మగవాళ్ళ మాట్లాడుకోవాలి, ఇక్కడ ఆడవాళ్ళు ఉండకూడదు. ఏమిటి ఆడాలు ఉండకూడదు? అంతలో ఉంది మగవాళ్ళ అభిమానం. మీకిలా సేవ చేయడానికి, మీరు సంతోషంగా ఉన్నప్పుడు మీ ఆనందం ఎక్కువ చేయడానికి, నిరుత్సాహంగా ఉన్నప్పుడు మీకు ప్రోత్సాహం కలిగించడానికి, కష్టానికి సుఖానికి మేము ఉపకరించాలి. మేము లేకపోతే కాదు, తక్కినప్పుడు మేము వట్టి ఆడాళ్ళం. దగ్గర ఉండడానికి కూడా పనికిరావు. అవును వెళ్ళు. వెళ్ళను, ఇక్కడే ఉంటాను. అయితే ఉండు, కానీ మాట్లాడకు. మతి ఉన్న వాళ్ళు ఎప్పుడూ అనవసరంగా మాట్లాడాలండి. కొత్తగా ఉందే మాటల ధోరణి. ఎవడా నువ్వు? ధర్మన్ అంటారు. ఏం చేస్తుంటా? జయంత్ బాబు దగ్గర పనిచేస్తుంటాను. ఆ దొంగ ఎలాగున్నాడు? ఈ దొంగల గుంపు విడిచిపెట్టిన తర్వాత మా బాబు బంగారంలా బ్రతుకుతున్నాడు. నాలిక లేకపోతే లేకపోతే కొన్ని ఘాటైన మాటలు వినవలసి వస్తుంది. ఒక్క దెబ్బకి చంపమంటారా? ఇలాంటి మహాశూరులు ఎందరుంటారు మీలో? ముసలాడికి ఇంత చెప్పరితనమా? నీకు చావు తప్పదు. కానీ ఇక్కడ సంగతులు ఏమి తెలుసుకున్నావో చెప్పు. నాకు తెలిసిందల్లా ఒక్కటే, నువ్వన్నట్లు నాకు చావు తప్పదు. నీ ప్రలాపం కొంచెం తగ్గితే మరి 4 రోజులు ఉండేవాడవేమో. ఎండిపోయిన కట్టే అంత ఉంచవలసింది కాదు. సరే విను, నేను ఒక మాట చెప్తాను. చేస్తావా? నీకు కావలసినంత ధనం ఇస్తాను. నా మాట తోలాడతావా? నిన్ను నీ మాటని కూడా. ధనమా? నాకు కావలసిన ధనం అంతా నా దగ్గరే ఉంది. ఏది? అది నీకెప్పుడూ దొరికేది కాదు. ఏమిటది? అన్యాయమెరుగని అంతఃకరణ. మొండి వేధవ, సరే కాని మీ ఊళ్ళో పోట్లాడుకొచ్చేవాళ్ళెందరో? మాతృభూమిని రక్షించుకోవటానికి మా ఊళ్ళో ఉన్న మనుషులే కాదు, పశువులు పక్షులు చెట్లు చేమలు కూడా పోట్లాడేవాళ్ళే. పోట్లాడేప్పుడు ఆడవాళ్ళని పిల్లల్ని ఎక్కడ తెస్తారు? ఆడవాళ్లను భర్తల హృదయాల్లోనూ, పిల్లల్ని తండ్రుల గుండెల్లోనూ దాస్తారు. ఆ ఊళ్ళో మీ జయంత్ బాబుని ఎలా చూస్తారు? ఒక దైవంలాగా చూస్తారు. ఆ వసంత వాడేవాడు. ఆ పుణ్యాత్ముని పేరెత్తినందుకు మీ పాపం కొంత తగ్గుతుంది. మహావీరుడు, స్నేహం కోసం తన ప్రేమను తన సౌఖ్యాన్ని ధారవోసిన మహాత్యాగి. అయితే అతన్ని చూడాల్సిందేనే. వద్దు, నా మాట విను. చూస్తే అతని చూపులే నిన్ను దగ్ధం చేస్తాయి. నోరు మొయ్యి, భయం లేకుండా. భయమా? దేవుని దగ్గరే భయపడు, మనిషి దగ్గర ఎందుకు భయపడాలి? అందులోనూ మనిషి కన్నా నీచం నీ దగ్గర. ఇంకా పేలేమంటే నరుకుతాను. నరుకు? ఈవేళ నుంచి నేను ఒక సూరున్ననే చెప్పుకుందువు గాని. ఏమిటిది ఎంతకని సహించడం వాడి మాటలు? అందుకని ఇంత సులభంగా చంపడమా? యమయాతములు పెట్టిన తర్వాత కదా చావాలి. అంత రాక్షసులే. చూడు, ఒక్కసారి చూడు. అయ్యో పాపం. పాపం అంటావా తల్లి? వైకుంఠం తలుపులు నా కొరకు తెరుస్తూ ఉంటే ఇంతకంటే ఆనందం ఉందే. నూరేళ్ళు వ్రతు. ఆ శవాన్ని ఇడ్చేసి ఆ కుంకర పొమ్మనండి, పోయి చెప్పుకుంటాడు. చాలా గొప్ప పని శంప. ఇతన్ని బాగా దహనం చేయడానికి తగిన ఏర్పాట్లు చేయి. ఖైదీగా ఉన్న ముక్కుకు సూటిగా మాట్లాడాడు, వీరుల కంటే గొప్పగా కనిపించాడు. సమాధానం చెప్పలేక చావగొట్టడమా వీరుల ధర్మం? ఆనాడు మీరు ఎలాగ తాతను చంపారు, ఈనాడు ఈ మార్తాండు ఇలాగ ధర్మను చంపాడు. ప్రభువుకు తగిన పరివారం. మార్తాండు ఇలాంటి వెధవ పనులు చేయకపోతే ఆ జయంతిని బట్టి తీసుకొచ్చే ప్రయత్నం చేయరాదు. ఆ పని చేత కాదు. ఇదిగో చెప్తున్నాను విను, ఇంకొక 10 రోజుల్లో వాణ్ణి నాకు అప్పచెప్పకపోయావా, ఇప్పుడు ధర్మన్నకైన పనే నీకవుతుంది. తెలుసా వెళ్ళు. మళ్ళీ చెప్పాలా? మొన్నటి నుంచే పర్ణాను పద్మ వ్యూహం
రేపో మాపో ఆ జయంతుని కాళ్ళు చేతులు విరిచిగట్టి మీ దగ్గర పడేస్తాను. చూస్తూ ఉండండి. సెలవు. చూసావా, మిమ్మల్ని నమ్మి అంత ప్రతిజ్ఞ పట్టాం. ఏం చేస్తారు? మీకు అనుమానం ఒక్కనాటి కొద్దు బాబు. ఈ మల్లేశుడు ఒక ముష్టివాళ్ళలాగా ఆ ప్రాంతంలోనే తిరుగుతూ ఉంటాడు. ఏదైనా సమాచారం ఉంటే వీడి ద్వారా నాకు కబురు పంపించండి. చిత్తం చిత్తం. మీరు మాత్రం సిద్ధంగా ఉండాలి. కబురు వచ్చేసరికి ఎగిరి రావాలి. మరి మమ్మల్ని పంపించండి. ఇప్పటికే తీసుకువెళ్ళండి. ఆ జయంతిని పట్టి తెచ్చారా, మీకు కనకాభిషేకమే అనుకోండి. వెళ్ళొస్తాం బాబు. చూసావా ఎలా చూస్తున్నాడా? నాన్నగారు చేష్టలని ఇప్పటి నుంచి చూస్తున్నాడు. అయితే మంచిదేగా. ఓ భయం లేదు, తండ్రిని మించిన కొడుకు అవుతాడు. అదేగా నువ్వు కోరేది. ఎవరు శశి? ఇప్పుడే వస్తా శాంత. ఇక నీవంతా కాసేపు పడుకోనియండి. అబ్బా కాసేపు పడుకోనియండి. ఏమరా ఉన్నా ఇలా వచ్చారు?
ఏంటి విశేషం? ఏం చెప్పమంటారు బాబు? ఆ దొరకలు మరీ నరకమైపోయింది. మీ దగ్గర పడుందామని వచ్చేశాం బాబు. ఏ ఏం జరిగింది ఏమిటి? ఒకటి ఏంటి బాబు, అంత నరకమే. ఆ నెత్తురుకుడు తిని ఉండటం కంటే నాలుగిల్లు ముష్టెత్తుకునైనా బతకొచ్చని వచ్చేశాం బాబు. ఇక్కడ ఉండాలంటే కంపన ధర దగ్గర ఉన్నట్లు దోచుకు తినటం కాదు, ఇక్కడ బ్రతికే వేరు. ఇంకా ఆ బతికేనా? జన్మజన్మాల కొద్ది బాబు. మొన్న మనవన్న చూడ్డానికని వచ్చాడా మన ధర్మన్న, పాప ముసలాన్ని నేర్చుకొచ్చి అమాంతంగా పొడిచి చంపాడు. ధర్మన్న చంపాడా? చంపేడివి అది ఒక లెక్క బాబు. దొరను చిన్నప్పటి నుంచి ఎత్తుకుని పెంచాడా ఆ తాత? ఆ తాతనే ముద్దించాడా? చేతులు నరికి ప్రాణాలు తీశాడు తాతని. ఇంకా చెప్పాలంటే లక్షలు. అబ్బా, ఆ దొర చేసే పనులు చూడలేకుండా ఉన్నాం బాబు. ఆ ముండబొత్తుకంతా చూసి ఇసిగిపోయి కదా బాబు వచ్చేసాం. ఏం చేశాడని ధర్మనని చంపడం? ఏమో చెయ్యాలా బాబు. జయంత్ బాబు మనిషి అంటేనే చాలు. వాళ్ళ జబ్బతిన్న కడుపు మంట ఎలా తీరాలి బాబు? తాతందరికి చంపాడు. అలాగే ఇస్తాను, నీకో ముక్కంట నాకో ముక్కంట. ఎంగలేట్లేద్దాం మనకే మనకేనే. అలాగైతే నాకు వద్దు. మరి కలగైతే అంతా తినేస్తాను పిల్ల. ఇలా కాకెంగిల్ చేయనా? కాకెంగిల్ చేసి పెరుగుతానా? చూసుకో నీ ముక్క పెద్దది. నేను చెక్కాను. భలే 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 బాగుంది. మరి అది అదేనా మహిమ? కాకెంగిలే ఎంత బాగుంటే అసలు ఎంగిలైతే ఇంకెంత బాగుంటుందో. అయితే తిను. ఇంతేనా? ఇది తిని చూడు ఎలాగుంటుందో. మరి ఇదిగో పిల్ల, అంతా తినేసావు గనక చిన్న మొక్క కొడుకోసమా? ఇదిగో పిల్లడా, అత్తంగా నీలాగే ఉందరా. రా, ఇదిగో పిల్ల మరద్ద మాట్లాడు. మరి మనసు మనసు కలిసింది కదా పిల్లడా. ఇదిగో అచ్చా మాట మాట. ఇదిగో అచ్చా ఇదిగా అంతే. అయితే ఒరే అనే నాలుగు సార్లు అనే గమగమా? ఎరా లప్ప, సరసల దిగిపోయావు. ఏటి తీగురు, సరసాలు ఆడుతున్నావా? సరసానికి వరస కుదిరినప్పుడు దీన్ని మనం పెళ్లి చేసుకోపోతున్నాం. పెళ్ళా? వద్దురా బాబు. వద్దంటే ఎలా గురు? ఎంగిలెంగిలు కలిసిపోయింది. ఏమైనా సరే పెళ్లి మాత్రం వద్దురా. వద్దురా బాబోయ్, పెళ్ళి వద్దురా నాయనోయ్, పెళ్ళ వద్దురా తండ్రోయ్. వద్దురా బాబోయ్, పెళ్ళి వద్దురా నాయనోయ్, పెళ్ళ వద్దురా తండ్రోయ్.
చెట్టు మంచం ఎక్కినట్టు గుద్దులాడుకోవాలి గుద్దులాడుకోవాలి హద్దుపద్దు లేక మెదడు మొద్దు బారిపోతాది హద్దుపద్దు లేక మెదడు మొద్దు బారిపోతాది శిశువా వద్దుర బాబోయ్ పెళ్ళి వద్దుర నాయనోయ్ పెళ్ళ వద్దుర తండ్రోయ్ శిశువా సొగసులెన్న జరిగిపోయ సగం ప్రేమ సాగిపోయి వద్దంటే ఎప్పుడలాగోయ్ ఓయ్ గురువా కాదంటే ఎప్పుడలాగోయ్ వగల మారి దొరికిపోయ వరస బాగా కుదిరిపోయ వగల మారి దొరికిపోయ వరస బాగా కుదిరిపోయి వద్దంటే ఎప్పుడలాగోయ్ ఓయ్ గురువా కాదంటే ఎప్పుడలాగోయ్ గురువా మెత్త మెత్తగొస్తాది నెత్తి మీదకెక్కుతాది మెత్త మెత్తగొస్తాది నెత్తి మీదకెక్కుతాది అటు కదిలిన ఇటు కదిలిన ఆ అన్న ఊ అన్న అత్తిరిని అబ్బాయను తుత్తురేగమొత్తుతాది అత్తిరిని అబ్బాయను తుత్తురేగమొత్తుతాది వద్దుర బాబోయ్ పెళ్ళి వద్దుర నాయనోయ్ పెళ్ళ వద్దుర తండ్రోయ్ అంతా సచ్చుముండలేదురోయ్ సొగసు చూసి వస్తాదా మీ దెవ్వ చూసి వస్తాదా సొగసు చూసి వస్తాదా మీ దెవ్వ చూసి వస్తాదా సిగ్గులేని ముఖలార చంపలేసుకుంటిరోయ్ చంపకుండా పొండిరోయ్ సిగ్గులేని ముఖలార చంపలేసుకుంటిరోయ్ చంపకుండా పొండిరోయ్ ముందు నీ మొగుడికి బుద్ధి చెప్పుకో నా మొగుడు బుద్ధి చెప్పలేను చూడు చెప్తాను ఆడుతున్నాయి సరసాలు గట్టిగా తగులుతున్నాయి ఏం లేదమ్మా ఈ సందట్లో పడిపోయి మనం పులుపుల మాటే మరచాం వచ్చే శుక్రవారమే సరిగ్గా రాత్రి జాము పొద్దయ్యేసరికి కలిసి ఎత్తాలట ఆలస్యం చేస్తే ఆ తర్వాత మరణగండం గడియలు వస్తాయట ఆలస్యం ఎందుకు కావాలి సరిగ్గా సాయంకాలానికే సంబరం బయలుదేరిద్దాం కొండ మీద కోవెల దగ్గర ఏర్పాట్లన్నీ చేయాల్సి ఉంటుంది పోయిన సంవత్సరంలాగా శాంత శ్రద్ధ తీసుకోగలదా ఏమా శాంత ఎలా తీసుకుంటుంది మావా తీసుకోకేం బావా ఆ శ్రద్ధ నువ్వు తీసుకుంటే బాబు శ్రద్ధ ఎవరు తీసుకుంటారు శాంత శాంతకు బదులు నేను ఉన్నాగా వసంత్ అయితే చీర కట్టుకో బావా కళ్ళు లేని కబోదిని కడుపు మంటతో మొర్రో అంటే వినపడలేదా రామా కనికరం ఇంకా రాదా రామా కనిపెట్టున్నారమ్మా కళ్ళు లేని ఈ కబోదిలాగా ఎన్నాళ్ళుందునో రామ కనపడలేదా రామా గుడ్డోడా నీ జోలు నిండాలంటే ఇక లాభం లేదురా రేపు శుక్రవారం కొండ మీద కొలుపులు అక్కడికి రా ఊరంతా అక్కడే ఉంటుంది అంత సందడే నీ వాళ్ళని కూడా తెచ్చుకో నా బాబులే తప్పక వస్తాం ఇటుపక్క బాబు అటు రావచ్చు ఇటు రావచ్చు వెళ్ళు నీ వాళ్ళని తెచ్చుకో జై సీతారాం ఏం తీసుకొచ్చా అంతా సిద్ధం చేశాం బాబు మీదే ఆలస్యం అంటే
ఏం చేశారురా మరీ లేదు బాబు ఈ శుక్రవారం వాళ్ళ కొలుకులు ఇళ్ళపాది కొండ మీద సందడిలో ఉంటారు దీపాలు పెట్టేయాలని మీరు అక్కడికి వెళ్తేనా ఈ శుక్రవారమా మరంటే ఉత్తరం నుంచి కొంతమందిని దక్షిణం నుంచి కొంతమందిని రెండు ముఖాల మన వాళ్ళ పంపమన్నాడు రామన్న ఎందుకురా అదే అదే మన రామన్న తెలివి రెండు వైపులా మన వాళ్ళు కనపడేసరికి ఆ ఇద్దరు నాయకులు చెరకు వైపు బయలుదేరతారు జయంతోనే మన వాళ్ళు ఉంటారు ఇంకేం కావాలా పండులాగా పట్టించేస్తారు బాబు భలే ఎత్తురా అరగతెరెత్తా మరేటా బాబు రామన్నదే ఆడెత్తులకు అడ్డే లేదు లేదు గాని మల్లేసు నువ్వు గప్చుపును ఊరుకో ఆ జయంతిని పట్టి తెచ్చే వరకు ఎవ్వరికి ఏమీ తెలియకూడదు ధన్మని వాణ్ణి తెచ్చేసరికి అంత నిర్ఘాంత పోవాలి ఏమంటావురా పద శుక్రవారం నాటికి అంతా సిద్ధం చెయ్యి అలాగే బాబు పో కంపనదరదండు మరేం బాబు ఆబిగిలే ఆరేళ్ళ సిగదారాగా కంపన కూడా ఉంటాడా కంపనదర అయితే పట్టపగలే వస్తాడు ఏమిటి జయంత్ ఏమిటి బావా ఏమిటా డ్యూటీలు కంపన దండు మళ్ళీ వస్తున్నారా మొన్నటి దెబ్బతో బుద్ధి వచ్చిందనుకున్నానే వీళ్ళకి ప్రాణాలుండగా బుద్ధి రాదు కొలుపులాడే వచ్చారు కులాసాగా కొలగొట్టుకు పోదాము కాదు వాళ్ళ ప్రాణాలు భువనేశ్వరి కల్పించడానికి వస్తున్నారు పదండి పదండి బాబు ఉండు తల్లి ఏం చేద్దామంటావు జయంత్ ఏముంది వీళ్ళంతా ఏదో పెద్ద ఎత్తు మీదే వస్తున్నారు ఈవేళ మనమంతా కొలుపుల సందట్లో ఉంటామని హఠాత్తుగా మన పైనబడి హతమారుద్దామని వీళ్ళ ఉద్దేశం మూర్ఖులు ఆత్మగౌరవం కాపాడుకోవలసిన మాతృభూమిని రక్షించుకోవలసిన లక్ష సందడలేని ఆటంకపరచలేవని వీళ్లకు తెలియదు జనని అన్న జన్మభూమన్న స్వర్గానికన్నా ఎక్కువగా చూస్తామన్న సంగతి వీళ్ళు ఎరుగరు ముష్కర బలం మీద ఆధారపడి వస్తున్నారు మనకు అన్ని బలాల కంటే
ఆ భూనిశ్వరి దేవి బలం ఉంది. జై భూనిశ్వరి దేవికి. పులిమీర దాటకుండా వీళ్ళని వెనక్కు పంపించాలి. దీనికోసం కొలుపులు ఆపడం ఎందుకు? పెద్దలు పిల్లలు ఆడవాళ్ళు ఇక్కడే ఉండి కొలుపులు సాగించండి. వాళ్ల పని మేం చూసుకొస్తాం. ఏం వసంత్? బాగుంది. నువ్వు వెళ్ళు మామ, కొలుపులు సాగిస్తూ ఉండండి. రామ్మా. ఏందన్నా, నువ్వు కూడా వస్తావా? మేము రాకుండానా? ఏంటి? నేను వస్తాను జయంత్. పిల్లవాడితో నువ్వు ఎందుకు శాంత? ఇక్కడే ఉండు. ఉండు శాంత. నువ్వు కూడా లేకపోతే కొలుపులు ఏమీ బాగుండు. వెళ్ళు. ఏమిటో, నాకు రావాలని ఉంది బావా. అక్కర్లేదు, జయంతుని ఎవ్వరూ తీసుకుపోరు. నేను జాగ్రత్తగా చూస్తుంటానులే. పదండి, కొలుపులు సాగిద్దాం. ఏటి పోరంటారయ్యా, సదలేరు సంబరం. మనోడంతా కులాసాగా తిరిగి వస్తే రేపింతకు ఇంతకంటే ఎక్కువగా కొలుపులు చేద్దాం. ఇవాళ కాపించి ఇళ్ళకపోదాం. పదండి, అలాగే చేద్దామంటావా? అంటే సరే పదమ్మా. బాబు చూసారా, అటేపు ఇటేపు కూడా వస్తున్నారు బాబు. చూసావా జయంత్? అవును, ఏదో పెద్ద ప్రయత్నం లాగే ఉంది. ఏమైతేనే మనం కూడా కొందరు ఇటు కొందరు అటు పోదాం. ఏమంటావు? ఏం జయంత్ మాట్లాడవే? కాదు వసంత్, నేను తిరిగి రాలేనేమోనని ఎక్కడో ఎక్కడో ఏదో పలుకుతున్నట్టుగా ఉంది. కాబట్టి మనం విడిపోకముంది నీతో ఒక్క మాట. అయితే నేను మాత్రం తిరిగి వస్తానన్న నమ్మకం ఏమిటి? నువ్వు తిరిగి రాలేకపోతే శాంతను బాబును ఆ భగవంతుడికే విడిచిపెడతాను. నువ్వు మాత్రం రాగలిగితే నా ప్రార్థన ఒక్కటి. జయంత్, నీకేమైనా మతిపోతుందా? పోతున్నట్టుగానే ఉంది, కాబట్టే నా ప్రార్థన ఒక్కటి. వసంత్, నువ్వు మా కోసం ఎంత త్యాగం చేసావో నాకు తెలుసు. ఒకవేళ నేను తిరిగి రాలేకపోతే నా చిట్టి తండ్రిని నీ కన్న కొడుకులాగా. జయంత్, ఎప్పుడూ లేని ఏమిటి అధైర్యం? ధైర్యానికి లోటు చూపను వసంత్, కానీ నేను లేకపోతే శాంత ఎంత దుఃఖిస్తుందో నీకు తెలుసు. ఆ చింత ఏమాత్రం కలుగునీయకుండా చూచే భారం నీది. ఈ వాగ్దానం మాత్రం నాకు చెయ్యి, లేకపోతే మనశ్శాంతి ఉండదు. చేతిలో చేయి వేసి చెప్పు. అను. అలాగే అను వసంత్. అను వసంత్. అలాగే జయంత్. తప్పం తప్పం, మీరు జయంత్ వెళ్ళండి. జాగ్రత్త, కొందరు నాతో రండి. జై భువనేశ్వరి దేవికి. ఇటు పంపిద్దాం.
జయంతి బాబును పట్టి కట్టి ఎత్తుకుపోయారు. మీరంతా ఏం చేస్తున్నారా? మేమంతా ఈ టైపు గట్టిగానే పోట్లాడుతున్నాం. ఒక కంటితో ఆ టైపు చూస్తానే ఉన్నాం. జయంతి బాబు వాళ్ళ చేతుల్లో చిక్కుపోయాడు. లపంట పోయారు. ఆ జట్టు జట్టునే ఎత్తుకుపోయింటారు బాబు. ఎంత ఎదిగినా ఎక్కడా కనిపించలేదు.
ధైర్యంగా ఉండు శాంత. ఇంకా ధైర్యం ఉందా బావా? ఉందంటావా? చేతికి చిక్కిన తర్వాత అవకరు కోటగుడు ఒక్క క్షణమైనా జయంతిని బ్రతికినిస్తాడా? అబద్ధం బావా, అబద్ధం. నా చిట్టినాన్న తండ్రి లేని బిడ్డడవుతాడంటావా బావా? శాంత బావా, అంతవరకు పోనిస్తావా శాంత? తెల్లవారేసరికి జయంతిని తీసుకురాము, 100 ప్రాణాలు ధారపోసైనా జయంతిని తప్పించకుండా ఉంటాము. కొంచెం శాంతంగా ఉంది. ఏముంటాను బావా, ఎలా ఉండగలను? ఏవైనా సరే నేను వస్తాను బావా. జయంతి ప్రాణాల కంటేనా? అదిగో మళ్ళీ తొందరపడుతున్నా, నీవక్కడికి రావడం ఏమిటి? జయంతిని మళ్ళీ చూడలేనేమో అనిపిస్తుంది బావా. మీ ఇద్దరికి ఒకేలాంటి సందేహాలు కలుగుతున్నాయి. పెళ్లే ముందు జయంత్ కూడా ఇలాగే అన్నాడు. ఏమన్నాడు బావా? ఏమన్నాడు? ఎందుకలా అన్నాడు? ఎప్పుడూ లేదు. ఏమన్నాడు? ఏమన్నాడు? చెప్పు చెప్పు. ఏమో తాను తిరిగి రాలేనని, అలాగేమైనా జరిగితే చిట్టి బాబును కన్న కొడుకులా చూసుకోవాలి. జయంత్ లేడన్న విచారాన్ని కలగనీయద్దని చెప్పాడు. అలాగే అని చేతిలో చేయి వేయించుకున్న దాకా ఊరుకోలేదు శాంత. తలలో పిడుగులు పెళ్తున్నాయి. తెలిసింది, ఇప్పుడు తెలిసింది. ఏమిటి శాంత, ఏదో అనుమానంతో? అనుమానం ఎందుకు? ప్రత్యక్షం. మొదటి నుంచి నీకు ఈ ఉద్దేశమే ఉంది. ఆనాడన్నావు కావు గద్దలాగా తన్నుకుపోతాడా అని. శాంత. అవును, అప్పటి నుంచి పగే కంపన పగ కనబడుతుంది. నీ పగ దొంగ పగ. శాంత, ఆ పగ తీర్చుకోవడానికి ఎత్తు వేశావు. నువ్వే చేతులార వాళ్ళకి అప్పచెప్పుంటావు. చూస్తూ చూస్తూ నా జయంతిని చంపించుంటావు. క్రూరుడు, రాక్షసి. అయ్యో జయంత్, ఎంత వెరివాడవయ్యో. స్నేహితుడనే ఆ మాటలు చెప్పావా? చెప్పి చేతులారా చావు తెచ్చుకున్నావా? నీ అమాయకత్వానికి నిన్నే బలి చేశాడు. నువ్వు నా కొడుక్కి తండ్రి అవుతావా? పాలల్లో విషం కలిపి ప్రాణాలైనా తీస్తాను, కాని నిన్ను నాన్న అని పిలవనిస్తాను. మాకెవరి సహాయం అక్కర్లేదు. నా జయంతిని నేనే వెతికి తెచ్చుకుంటాను. కనపడకపోతే కంపన దొర దగ్గరికే వెళ్తాను. నా తిట్టి తండ్రి ముఖం చూసైనా కనికరిస్తాడు. జయంతి బాబుని కట్టి తీసుకొస్తున్నాడమ్మా. ఏమిటది? జయంతుని తెస్తున్నాడట మార్తాను. తెచ్చాడా? ఎంత తెలియని మాట చెప్పావు రాగిణి, మళ్ళీ చెప్పు చెప్పు. జయంత్ చిక్కాడు, అవమానం అంతరించిపోయింది. జయించాం, దిగ్విజయం చేశాం. జయంత్ చిక్కాడు. పో, ఆ దుర్మార్గుని ఈడ్చుకుదామని. కంపన సంగతి తెలిపిస్తాను. ఎందుకండి ఈ ఆందోళన? చేతి చిక్కినవాడు పారిపోతాడా? పారిపోతాడు, ఒకేసారి స్వర్గానికి. నన్ను ఎదిరిస్తాడా? ఇప్పుడు ఎదిరిగా లేడే, బందీగా కదా ఉన్నాడు. బందీ కాక వాడి తరమా, వాడికి పుట్టించిన బ్రహ్మతరమా? ఏం చేయాలని? కండలు కోసి కాకులకు గద్దలకు ఎగరేయాలని.
బందీగా చిక్కేవాడి మీదకి కత్తెందుకు? అదేం ధర్మం? ధర్మం కాదు వాడి కర్మం, అనుభవించక తీరదు. ఓహో జయంత బాబు గారా, దయచేయండి దయచేయండి. పల్లెల్లో పశువుల్లాగా పాట పడుతుంటారు కదా, ఇంకా కోమలంగా కనపడుతున్నావే, ఏమిటి కిటుకు? నీకు చెప్పినా లాభం ఉండదు. పశువుల్లాగా పాటలిన్ని పడ్డా పశుత్వం మాత్రం మా హృదయాల్లో ఉండదు. మాటలు నేర్చావే, పెళ్లి చేసుకున్నావట బిడ్డలా? అవును, ఒక్కడున్నాడు. పల్లెటూళ్ళలో భూముల కంటే భామలే ఎక్కువ సహవంతంగా ఉన్నట్టుంది. తండ్రిలాగా ప్రభుభక్తి చూపుతాడా? తండ్రిలాగా అన్యాయాన్ని అతిక్రమిస్తాడని నా నమ్మకం. నిజంగా? రెండు రోజుల్లో పాపం వాడు తండ్రి లేని బిడ్డలు అవుతాడంటే నాకు జాలి వేస్తుంది. అదిగో ఆ మాటే వద్దు. నువ్వు పో. ఎందుకమ్మా నీకు కనికరం? నోటికండను విడిచిపెట్టమని పులికి బోధించగలవా? నేను పులినే కాని నువ్వు ద్రోహివి కావు. కాను. దేశద్రోహం చేయలేదు? చెయ్యలేదు, చెయ్యను. ప్రభుత్వం చేయలేదు? లేదు. మరి నువ్వు చేసిందేమిటి? చాలా చేశాను. పాపాన్ని కొడిగట్టిన పచ్చి కషాయికులు విడిచిపెట్టాను. కష్టపడి కటికి నేలను కన్నులు పండుగగా పొలాలు చేశాను. అజ్ఞాన అంధకారంలో ఉన్న అమాయక ప్రజలకు జ్ఞానోదయం కలిగించాను. ధనగర్వంలోను అధికార గర్వంలోను పడి ప్రజలు చెడిపోకుండా పరమార్థ బుద్ధి పాపభీతి వ్యాపించేటట్లుగా చేశాను. ఇందులో ఏది ద్రోహం? ఒక్క క్షణమైనా లేదు. ఇంత ధైర్యంగా చెప్పగల వాళ్ళు ఎంత ఉంటారు? దీనికి భగవంతుడు నిన్ను మెచ్చుకుంటాడు. అది ఎంతో దూరం లేదులే. అంతవరకు నువ్వు ఇక్కడ నరక బాధ అనుభవిస్తా. నరక బాధలన్నీ నీకోసమే కనిపెట్టుకుని ఉన్నాయి. వద్దు, తొందరపడకండి, నన్ను చంపు తిన్నట్టే. సరే, వీడిని తీసిపోయి ఖైదులో ఉంచండి. వాడి శిక్ష వాడికే తెలుసును. చాలా సంతోషం. నా ఎందు చూపించిన అభిమానానికి కృతజ్ఞతలు. ఇది నీ ఉండవలసిన తావు కాదమ్మా. అదే మా పల్లెటూరైతే నీ మనస్సు తగిన సహవాసం ఉండేది. అవును, నీ భార్యకు నీ శుభవార్త ఈమే చెప్తుందిలే. ఆవేదాలెవరు? త్వరా, మీరే ఆ పల్లె వీరులు. జయంత్ బాబుకు అండగా వచ్చారు. వాళ్ళని చంపేయండి. వాళ్ళ నీడ్చి కండకంలో పారేయండి. ఎందుకా సంతోషం? నిజమైన పౌరుషం ఉన్న వాళ్ళు ఎవ్వరూ ఇలా సంతోషించరు. జయంత్ గొప్ప శూరుడు, ఇలాంటి ధీరుని కూడా తహతహలాడించాడు. ఏడిశాడు. యమయాతను రుచి చూపిస్తా, ఒక్కొక్క ప్రాణం తీసి హతమారుస్తా. పగ ఎంతవరకు సాగుతుందో, ప్రాణాలు ఎంతవరకు ఓరుస్తాయో చూస్తాను. సిగ్గులేదు? నలుగురు ఏమంటారు? జయంతును గెలవలేక కంపంతో హత్య చేశాడనరు. ఆగర్భశత్రు ఇన్నాళ్ళకు చేతికి చిక్కాడు. ఎవడూరుకుంటాడు పిచ్చిదానా. కంపన ద్వారా నువ్వు నిజంగా పౌరుషశాలివని నమ్మి నీకు అమ్ముడు పడ్డాను. ఆ నా కలలన్నీ కలలు చేయబోతున్నావు, పచ్చి హంతకుడు కాబోతున్నావు. చాలు రాగిణి, పౌరుష సంగతే చెప్తున్నావు గాని పగ సంగతి మాట్లాడమే. నాది నాగుబావం పగ తెలిసిందా? ఏమైనా సరే వాణ్ణి యమబాధలు పెట్టి చంపక మానను. అసహ్యంతో ఒళ్ళంతా మండుతుంది. సరే, ఆడదాని ప్రేమ అంటే ఏంటో చూసావు, ఇప్పుడు ఆడదాని అసహ్యం ఎలాంటో చూద్దు గాని. Thank you.
వసంత్ బాబు ఆ కంపంతర మంచిదా మమ్మల్నినే ఆ జయంత్ బాబు నిన్ను అక్కడ అట్టుకునే జయంత్ ఎక్కడ ఉన్నాడు జయంత్ బాబు అక్కడే ఉన్నాడు ఆయన ఖైదులో పెట్టి మమ్మల్ని కందకూల పారేశారు సరే జయంత్ విషయం నేను చూస్తాను వీరు మాత్రం మన వాళ్ళందరినీ వెంట పెట్టుకుని త్వరగా రండి పంతిని అదృష్టం ఉండాలి కానీ ఖైదులో ఉంటేనే కావలసినవన్నీ తిను శంప ఏంటది ఏముంది జయంత్ బాబుకి పలారాలేమని అమ్మగారు సెలవిచ్చారు పలారాలా మనకేం లేవేంటి పలారాలనగానే పళ్ళికిలిస్తామని అమ్మగారికి తెలుసు అందుకే నీకు దివమన్నారు ఎవ్వరికీ కనపడి నీకు గుచ్చిప్పుడు నింగి కనబడిస్తానా తిరిగా ఉందా చెప్పినట్టు చేస్తావా లేదా వసంత్ వసంత్ అంటే మీ గ్రామ నాయకుడేనా అవును ఇక్కడికి ఎందుకు వచ్చావు జయంతుని విడిపించడానికి దీనికి ఎవరు అడ్డు రాకూడదు అందుకే నిన్ను కదనీయ క్షమించు కేక వేస్తేనా
మొదట నీ ప్రాణం బలవుతుంది. భేష్ భేష్, నీకు తగిన స్నేహితుడే. రాగిణి కూడా నన్ను విడిపించడానికి వచ్చింది వసంత్. ఏంటి, క్షమించు రాగిణి, ఇంకా ఆలస్యం ఎందుకు? జయంత్ పోదాం పద. వెళ్ళడానికి ముందు ఒక్క పని చేయాలి. ఆ పని ఏదో నేను చేస్తాను, ఒకటి కాదు పది పనులు చేస్తాను. జయంత్ ఒక్క క్షణం ఇక్కడ ఉండడానికి వెళ్ళేది. పో పో జయంత్, నువ్వు నేను ఇక్కడే ఉండి ఆ పని ఏదో చక్కబెట్టుకొస్తాను. పో. నిన్ను ప్రమాదంలో విడిచిపెట్టి నన్ను వెళ్ళమంటావా? వద్దు వసంత్. నాకేమీ ప్రమాదం రాదు. వచ్చిన నాకే భార్య పిల్ల ఏకాకి. నువ్వు అలా కాదే, శాంతం ఉంది, బాబున్నాడు, వాళ్ళేమవుతారు? జయంత్ వెళ్ళు, జయంత్ ఆలస్యం చేయకు. నేను వచ్చినప్పటికీ శాంతస్థితి ఏమీ బాగాలేదు. నువ్వు తక్షణం కనిపించకపోతే శాంతం మరి దక్కదు. వెళ్ళు జయంత్, చూస్తావేమిటి? ఏమీ తోచనీయకుండా ఉన్నావు వసంత్. తోచేదేమిటి? అవిగో శాంతారుపులు ఇంకా చెవిలో మారుమ్రోగుతున్నాయి. వెళ్ళు జయంత్, నా మాట విను. అధర్మం అధర్మం, ఈ వెర్రి వేదాంతాలే మాను. అధర్మం అయితే ఈ వసంత్ చేయమంటాడా? జయంత్ బాబు వెళ్ళు. పాపం నీ భార్య ఎంత ఆందోళన పడుతుందో. నా కార్యం సాధించడానికి వసంత్ ఉన్నాడు, నువ్వు వెళ్ళు. మా పాలిటికి ఒక రక్షకుడు వెళ్ళు. నేను రుణం ఎలా తీర్చుకుంటావు వసంత్? ఇదిగో నీ కన్నీటి చుక్క ఎంత వేడిగా పడ్డది, అదే రుణమే ముక్తి. వెళ్ళు జయంత్ వెళ్ళు. ఆ చిట్టడవిలో కేకలు వేసుకుంటూ వెళ్ళు, శాంత కనపడవచ్చు. వెళ్ళు జయంత్ బాబు. రాగిణి నువ్వు మహోపకారం చేశావు. ఇంతటి మంచి హృదయం ఈ రాక్షసుడి ఆవరణలో ఉంటుందని ఎప్పుడూ అనుకోలేదు. ఆ రాక్షసుని బారి నుండి నిన్ను నీ ఊరి వారిని తప్పించుకుంటావా? ఎలాగా? ఇదిగో. ఎందుకు? ఆ దుర్మార్గుడు నిద్రపోతున్న స్థలం చూపిస్తాను. నీ పగ, నీ గ్రామం పగ. ఒక్క ఫోటో తీసుకో. నువ్వెందుకిలా? నా కారణాలు నాకున్నాయి. ఆలస్యమైతే మేల్కొంటాడు. నిద్రపోతున్న వాడిని చంపడం నా చేత కాదు. అందుకనైనా జయంతిని విడిపించి పంపించా? ఏ పనైనా చేస్తానన్నావే. నువ్వే చిక్కితే ఆ కంపెనీ ఎలా ఆలోచిస్తాడా? తీసుకో. అదిగో అక్కడే నిద్రపోతున్నాడు, వెళ్ళు. సరే, నువ్వు మాత్రం ఇక్కడే ఉంది. నరుకు మరి రెండు నరుకులు చంపు. ఆ రక్తం చూడాలి. నూలుగు ఆ భూతమే, ఆ భూతమే. Ah.
చంపనా చంపనా ఎవరిని తప్పుడు చేసావంటే శస్త్రం ఎవరు నువ్వు నీ శత్రువుని నా పేరు వసంత్ వసంత్ ఆ పల్లె నాయకుడు మరి నన్ను చంపలేదే నిద్రలో ఉన్నవాడిని చంపడమా అది నా ఉద్దేశం కాదు ఇప్పుడు నేనేం చేసినా దిక్కులేదు చూడు మేము నీకు ఎప్పుడైనా అపకారం చేశామా మా మీద నీకు ఎందుకు పగ మాలో ఎవరైనా నేను చేత చిక్కితే విడిచిపెట్టావా ఇప్పుడైనా మా సంగతి తెలుసుకో ఇదిగో ఏమిటి ఏం కంపన ఆశ్చర్యంగా ఉందా మంచివాళ్ళు ఇలాగే క్షమించి పగ తీర్చుకుంటారు వసంత్ ఆశ్చర్యం కలిగించడమే కాదు నన్ను ఓడించావు కూడా నువ్వు నన్ను చంపక చాలా ఔదార్యం కనపరిచావు నేను కృతజ్ఞుడను కాను నేను ఔదార్యం చూపగలను విను నీకు స్వేచ్ఛనిచ్చాను నువ్వు ఎందుకు వచ్చావో నేను గ్రహించాను ఆ జయంతుని మాత్రం విడువను వాడు యమయాతనలు అనుభవించవలసిందే నువ్వు సుఖంగా మీ గ్రామానికి వెళ్ళు నిద్రపోతున్నాడు
ఏమిటి శాంత, బాబుని ఇంటి దగ్గర నుంచి వచ్చావా? లేదు జయంత్, ఇక్కడ వచ్చాను. నీ కాక విని బాబుని చూడకుండా అలాగే వచ్చేసాను. నాన్న, నాన్న, బాబు, జయంత్, నా బాబేడి. శాంత, నిదానంగా ఆలోచించు. బాబుని ఇక్కడ విడిచిపెట్టావా? అవును జయంత్, ఇక్కడే వచ్చాను. నా బాబే అయిపోయాడు, ఇంక నా బ్రతికేం కావాలి? శాంత, గాబరా పడు. బాబు, నాన్న, బాబు, మర్తాన్, మర్తాన్, ఏరా అంత చచ్చరాక దొరా, పారిపోతుంటే పట్టు తెచ్చాను. చాలా గొప్ప పని చేశావు. వసంత్, అడ్డొచ్చిన వాడు అంత చూసి మరిగిపో. ఇదిగో జయంత్ కొడుకు. ఎక్కడ దొరికాడు నీకు? జయంత్ కొడుక, వాడిని పైకి తీసుకురండి. తీసుకెళ్ళండి రా, తీసుకెళ్ళండి. జయంత్ కొడుకు. ఇప్పుడు వీణ్ణి పసిపాపను తల్లి దగ్గర నుంచి విడతీస్తావా? వాడి విషయంలో ఏమన్నా చేస్తాను. ప్రపంచంలో ఎవడికీ మోకరించని వాడిని నీ పాదాల దగ్గర మోకరించి వేడుకుంటున్నాను. నా యావజ్జీవము నీకు బానిసగా ఉంది. ఆ బిడ్డ నాకు ఆ మాటే వద్దు. లే, స్వేచ్ఛగా పో. రే, వీణ్ణి జాగ్రత్తగా ఉంచండి రా. Thank you.
బలవంతమైన సరపము తలిసి మల చేతసికే గదరా పదరా నీ జాతరా పడతాము పదరా గదరా పదరా తదిగిన తహ సోం తదిగిన నీ జాతరా పడతాము పదరా గదరా పదరా చూస్తున్నా నాన్న, నా కొడుకు నాకిచ్చే నువ్వు తాతవు కావు, ఈ ఊరికి పెద్దవే, ఇదేనా పెద్దరికం? నా కొడుకు నాకిచ్చే ఇచ్చే నాన్న, నా చిట్టి తండ్రి కనబడలేదు. చేయగలిగిందేమీ లేదు శాంత, నువ్వు బాబు సుఖంగా ఉన్నారు అంతే చాలు. అమ్మా అమ్మా బాబా బాబా, క్షమించలేని ఒక్క మాట ఆగండి, అతన్ని విడిచిపెట్టండి. మన కోసం తన ప్రాణాలు బలిచ్చి మన నాయకుడు వసంత్ ఇప్పుడే భగవంతుడిలో లీనమయ్యాడు. ఇక్కడున్నది శవం కాదు, సాక్షాత్ భగవంతుడు. ఈ భగవత్ సన్నిధానంలో మనం ఎలాంటి దుష్టాలోచన చేరనీయకూడదు. రక్తపాతం, హింస అన్న తలంపే విడిచిపెట్టాలి. అది మన వసంతికి చూపవలసిన గౌరవం. అప్పుడే అతని ఆత్మ సంతోషిస్తుంది. కాబట్టి కంపనదొరను విడిచిపెట్టండి. దొరా, స్వేచ్ఛగా పో.
నీకు శక్తి ఉంటే ఈ బుద్ధి మార్చుకో, లేదా కంపన దొరగానే కడవరకు బ్రతుకు. వెళ్ళు. జయంత్, మీ అందరికీ నమస్కారం. మీరు మనుషులు కాదు, దేవతలు. ఆ మహాత్ముడు వసంత్ పగవాడనని తెలిసి పరమ కర్కోటకుడనని ఎరిగి కూడా నిద్రపోతున్న నన్ను పొడిచి చంపకుండా లేపి పాకు కింద పారవేశాడు మహాత్ముడు. ఇప్పుడు మళ్ళీ నువ్వు నాకు ప్రాణదానం చేశావు. మీ హృదయ బలం దగ్గర, మీ అంతఃకరణల బలం ముందు నా భుజబలము ఖండగర్వము నిలవలేకపోయింది. నాది కేవలం పశుబలమని తేటపడ్డది, ఇది నిష్ప్రయోజనమని బోధపడ్డది. నా బుద్ధి మారిపోయింది. త్రికరణ శుద్ధిగా చెప్తున్నాను, భగవస్వరూపుడైన ఈ వసంతు సాక్షిగా చెప్తున్నాను, మారిపోయింది. మీరు పుణ్యాత్మా జోహార్, మహాత్మా జోహార్ జోహార్, ధన్యాత్మా జోహార్, మహాత్మా జోహార్ జోహార్. మానవ సేవే మహాధర్మమని చావున గూడా చాటితివే. నీవే త్యాగము నీవే ప్రేమై, నీవే త్యాగము నీవే ప్రేమై, నిఖిల లోకములా గురువై నావే. ధన్యాత్మా జోహార్, మహాత్మా జోహార్ జోహార్. పల్లె జీవన మే పావన మన్నా, పల్లె జీవన మే పావన మన్నా, నీ పిలుపే మా చెవిలో మ్రోగును రండి రండి పల్లె.